वागादि संबंधे सति तदुपाधि से संसार धर्म धर्मित्व लक्ष्यते అనగా ఇక్కడ ఘ్రాణ శబ్దానికి ఇక్కడ ప్రాణశబ్దానికి ఘ్రాణం అని అర్థం. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే పురుషునకు ఈ ఆత్మస్వరూపమునకు సంసార ధర్మములు కలిగి ఉంట అనే పరిస్థితి వచ్చింది జారిపోవడం చేత. ఆ పరిస్థితి ఎలా వచ్చింది అంటే తదుపాధి ఆ ఇంద్రియములు కొత్త ఇంద్రియము ఆ ఇంద్రియములు ఉపాధియముట వలన ఆత్మ చూస్తూ ఆత్మ అంటే తాను నేను చూస్తున్నాను ఆత్మ చూడదు కానీ కన్నుతోటి కన్ను యొక్క ఉపాధిని బట్టి చూస్తున్నాను చెవి యొక్క ఉపాధిని బట్టి వింటున్నాను మనస్సు యొక్క ఉపాధిని బట్టి సుఖీ ముఖీ అంటే సంసారి అవుతున్నాను. అంటే ఈ విధంగా సంసార ధర్మములను కలిగి ఉంట ఆత్మ సంసార ధర్మములను కలిగి ఉంది. ఎలా వచ్చాయి సంసార ధర్మాలు? మీరు చూసి విని ఆ పనులు చేయకపోతే సంసార ధర్మాలు ఏమున్నా చూడాలి వినాలి సుఖము దుఃఖము కలగాలి అప్పుడు వీళ్ళు సంసారే అవ్వాలి. అంతవరకు సంసార ధర్మాలు ఉండవు. కాబట్టి చూచుట వినుట సుఖీ దుఃఖీ ఇవన్నీ కూడా ఈ సంసార ధర్మిత్వం అనేది ఆయా ఇంద్రియముల యొక్క ఉపాధిని బట్టి వచ్చింది. కాబట్టి ఇక్కడ ప్రకరణం అది. ఆ ప్రకరణంలో ప్రాణశబ్దానికి ఇంద్రియం అర్థం చెప్పుకోవాలి. చక్షు శ్రోత్రం అవన్నీ వచ్చే కనుక ఘ్రాణేంద్రియము అని అర్థం చెప్పాలి. మిగిలిన అర్థాలు ఈ సందర్భంలో చెప్పబడేవి కాదు. అది ఆ విషయం మనం అనుకున్నాము. తర్వాత వాగాదయశ్చ అసంహృత నిద్రావస్థ ఎందు ఈ వాక్కు మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ కాలము ముందు తేనా అంటే ఆ మనోవిజ్ఞానము చేత ఈ ఇంద్రియ వ్యాపారములన్నీ ఉపసంహరింపబడి ఉంటాయి. మన బుద్ధి చేత బుద్ధి అంటే విజ్ఞానానికే బుద్ధి అని పేరు. బుద్ధి రూపమైన విజ్ఞానము చేత ఇంద్రియ జ్ఞానములన్నీ ఆ సమయంలో ఉపసంహరించబడి ఉంటాయి. అప్పుడు ఫైనల్గా బుద్ధి కూడా ఆ చైతన్యం ముందు తెలివి ఉపసంహృతమై ఉంటుంది. అది మనం చూస్తున్నటువంటి కథం. ఆ ఉపసంహరించబడిన విధానం ఎట్టిది అనే ప్రశ్న వేసుకుని మంత్రాన్ని అన్వయిస్తున్నారు. మంత్రాన్ని ఎలా కలుపుకుంటూ పోవాలి ప్రశ్న వేసుకోవడం మంత్రాన్ని కలుపుకుంటూ గృహీతావాక్ ఆ ఉపసంహరింపబడిన ప్రక్రియను చూపిస్తూ వాగింద్రియము ఉపసంహరింపబడినది. గృహీతం చక్షు నేత్రేంద్రియము చూపు ఉపసంహరింపబడినది. గృహీతం శ్రోత్రం చెవి అంటే ఈ చెవోడీలు కాదు వీటిని చెవి వాటి లోపల ఉండే సూక్ష్మమైన వినికిడి అనే సామర్థ్యం ఇంద్రియం అది కూడా ఉపసంహరింపబడినది. గృహీతం మన అంటే సంకల్పమైనది ఫ్లో ఆఫ్ థాట్స్ అది కూడా బుద్ధిలోకి విలీనమైపోతుంది. ఫైనల్గా బుద్ధి వెళ్ళి చైతన్యంలో విలీనమవుతుంది.
ఉంటుంది. తస్మాత్ ఆత్మసంహంగేషు వాగాదిషు క్రియాకార కఫలాత్మత భావాత్ స్వాత్మస్థ ఏవ ఆత్మా భవతి ఇత్యవగమ్యతే. సో ఆ విధంగా ఇవన్నీ ఉపసంహరింపబడితే వాక్కు చెవి కర్ణం మొదలైన ఇంద్రియములు అన్నీ ఉపసంహరింపబడిపోతే ఇంకా వీని ఎందు క్రియాకారక ఫలాత్మకత ఉండదు. ఆత్మకత అంటే తాదాత్మ్యం, క్రియతోటి తాదాత్మ్యం, నేనే చేసేస్తున్నాను అది కారకములతో తాదాత్మ్యం. నేను కర్తను, నేను కర్మను నేను చేస్తున్నాను అంటే కర్తను. ఇంకొక నా మీద క్రియను చేస్తున్నాడు అంటే నేను కర్మను అవుతాను. వాడెవడో నాకు అపకారం చేసేస్తున్నాడు అంటే నేను కర్మనయ్యాను. అది కారక తాదాత్మ్యం, కారకాత్మకత అంటే కారక తాదాత్మ్యం అది ఉండదు. ఫల తాదాత్మ్యం, ఈ ఫలం నాకు నేను భోక్తాను, ఫలపాదాన్ని ఫలం మంచిది సుఫలం ఇంద్రియ ఉపాధి సంబంధించే క్రియా కారక ఫల సాధార్థ్యం వచ్చింది. ఇప్పుడు ఇంద్రియములు ఎప్పుడైతే విలీనమైపోయాయో ఈ తాదాత్మ్యాలు ఏమి ఉండవు. అప్పుడు తన స్వరూపమునందు తాను తెలించుకుంటాడు. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. ఆ తెచ్చిపెట్టుకున్న వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి తన స్వరూపమునందు తాను నిలిచి ఉంటాడు. ఇన్ని దృష్టాంతాలు ఏంటంటే నిద్రపోయే ముందు వీళ్ళు కోటు వేసుకుంటాడు, నిధిలో వెళ్ళినప్పుడు కోటు వేసుకుంటాడు. ఈ కోటు నిధిలో వాళ్ళ కోసం ఏమంటే ఇంట్లో వచ్చి నిద్రపోయే ముందు ఈ కోటుని ఏం చేస్తాడు నింపేసి ఆ కొక్కేనికి పెట్టుకుంటాడు. కోటు కొక్కేనికి పెట్టడమే కాదు, క్రియాకారక ఫలాత్మకత అనే పరిచ్ఛిన్న జీవభావాన్ని కొక్కేనికి పెట్టి పంపుతుంది. కుక్కలంటే ఫిజికల్గా కుక్క అరికి పెట్టేయడం కాదు, ఈ క్రియాకారక ఫలాత్మకతయే జీవభావం, అదే సంసారత్వం. అది వీడు ఇంద్రియ సంబంధం చేత అజ్ఞానం చేత తన ఎందు ఆరోపించుకుని జీవుడుగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని తీసి కుక్క అరికి పెట్టిన వెంటనే వీడు తన స్వరూపంలో ఉంటుంది. మరి ఏమీ తెలియకపోవడం అంటే ఆత్మ తెలుసుకోదు, తెలివిగా ఉంటుంది. ఆత్మ తెలుసుకోదు, తెలుసుకుందంటే ద్వైతం అయిపోయింది, ద్వితీయం వచ్చేసింది కదా, తెలివిగా ఉంటుంది. స్వాత్మస్థ తన స్వరూపము అప్పుడు వీడు పరమాత్మ ఏ కూర్చుంటాడు నిద్రావస్థలో అది వీడి స్వరూపం అని మనకు స్పష్టమవుతున్నది. 17వ మంత్రం పూర్తయి. 18వ మంత్రం ఇప్పుడు సుశుద్ధిని చెప్పి ఇప్పుడు స్వప్నాన్ని చెప్తారనుకుంటారు, చూద్దాం. సో మూడు హల్లులు ఉంటే ఏం పడుతుంది, మూడు హల్లులే జనాలు కార్యక్రమం మానేసి ఒక హల్లుతో కార్యక్రమం చేసేస్తున్నారు. ఇంగేసి ఒక హల్లే పలుకుతారు, మూడు హల్లు పలుకుతారు సంయుక్త అక్షరం. మూడు ఉంటే అసలు పలికే పని ఎనీవే. ఈ గీతా శ్లోకాలు వదిలిస్తూ ఉంటారు, అంటే ఏమి సందర్భంగా ఉండదు. మహాప్రాణవర్ణాలు సిద్ధపడతాం, వర్ణాలనుకోండి, స్వరాలు స్వరాలు లేవనుకోండి గీతకి, వర్ణాలు ఈ సంయుక్తాక్షరాలు పలకపోవడం, దాంతో అవసరమైనప్పుడు అవసరమైనప్పుడు ఇంకే వచ్చిన శ్లోకాలన్నీ చెప్పుకుంటూ పోవడం, ఆ సందర్భం లేకుండా ఉన్నా లేకున్నా వచ్చిన శ్లోకాలను చెప్పాడు. అది శ్లోకాలు చెప్పిద్దామనే హడాలే తప్ప చెప్తామనే దృష్టి లేదు. సో ఇట్ ఇస్ ఏ ప్రాబ్లం, ప్రాబ్లం నాట్ ఫర్ ది అదర్ పీపుల్. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు డిస్ట్లో ప్రాబ్లం ఈజ్ ఫర్ ది పర్సన్. వ్యాకరణం అది చదువుకున్న వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళ అధ్యత అంతకంతకి ఎలా ఉపసంహారం అయిపోయి ఏదో మూలకం పెట్టుకుంటే వాళ్ళకి క్షేమం, ఇప్పుడు వాళ్ళకి విశ్రాంతి. ఏతత్ స్వప్నీయయా చరతి. ఓకే, దేహాస్య లోకా మహారాజో భవతి దేవ మహాబ్రాహ్మణ దేవ చావచర్య గచ్చతి. సో యథా మహారాజః
జ్ఞానపదాం గృహీత్వా స్వేజనపదే యథాకామం పరివర్తేత ఏవమేవా ఏషేతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథాకామం పరివర్తతే. సహా అంటే ఆత్మ, ఎత్ర అంటే ఏ కాలంలో క్రియా విశేషణం. క్రియా విశేషణం కనుక క్రియకి పెట్టుకోవాలి దాన్ని తీసుకెళ్ళి, పక్కనే ఉండే స్వప్నీయకి కలపకూడదు. ఎందుకంటే క్రియా విశేషణం కాబట్టి క్రియకి ముందు విషయం పెట్టుకోవాలి, చరతికి పెట్టుకోవాలి. ఏతత్తు చరతి, ఏతత్తు చరతి అంటే ఇది సంచరిస్తున్నాడని కాదు, క్రియా విశేషణం కదా, ఈ విధముగా సంచరిస్తున్నాడు అని అర్థం. ఈ ఆత్మ ఈ విధంగా సంచరిస్తోంది, ఈ విధంగా అంటే మన అనుభవాన్ని అక్కడ నిర్దేశిస్తున్నాను, మన అనుభవాన్ని చెప్తున్నాను. ఈ దేనితో సంచరిస్తోంది ఈ ఆత్మ? స్వప్నీయ, స్వప్నకాలీనమైన మానసిక చలనంతో. మనస్సుకు చలనం ప్రారంభమవుతుంది, మనస్సుకి చలనం, ఇంద్రియాలు ఉండవు, కన్ను చెవి మొదలయ్యి ఇంకా నిద్రలోనే ఉంటాయి. మనస్సే కదలడం ప్రారంభమవుతుంది, కదిలితే అది మనస్సే కదులుతూ. సో అటువంటి కదలికకి స్వప్నము అని పేరు. స్వప్నమునందు ఉండేది స్వప్నీయము, వనమునందు ఉండేది వన్యము, గ్రామమునందు ఉండేది గ్రామ్యము, స్వప్నమునందు ఉండేది స్వప్నీయము. స్వప్నమునందు ఉండే మా మనస్సు యొక్క చలనంతో ఈ ఆత్మ సంచరిస్తుంది. ఆత్మే సంచరించదు, మనస్సు సంచరిస్తుంటే దాని ఉపాధి చేత ఆత్మ సంచరించినట్టుగా అనుభవానికి వస్తుంది. అప్పుడు వీడికి దేహ అస్య లోక వర్షికాలు వ్యాఖ్యలు చేస్తారు. దేహ అస్య లోక అవి వీనికి లోకములు, అవి వీనికి లోకములు అంటే మంత్రాలు అలాగే ఉంటాయి. అది లోకము అంటే కర్మఫలము అర్థం. అది దేహస్య లోక అంటే అప్పుడు విని ఆ కర్మఫలములు ఉదయించుకుంటుంది. అంటే స్వప్నంలో సుఖం కలిగిందనుకోండి, అది కూడా పుణ్యం చేసుకుంటేనే స్వప్నంలో సుఖం కలిగింది. సుఖానుభవము అంటే సుఖం కలిగింది అంటే మీ పుణ్యం కొంత ఖర్చు అయిందని అర్థం. అది స్వప్నమైనా ఒకటే జాగ్రత్త అయినా ఒకటి, ఎందుకంటే సుఖానుభవంలో తేడా లేదు. స్వప్నంలో ఉండే సుఖానుభవము జాగ్రత్తలో ఉండే సుఖానుభవము ఏకరూపంగా ఉంటాయి. సుఖంలో తేడా ఏముంది? జాగ్రత్తలో మన తేడా ఎక్కడ వస్తుందంటే వీడు స్వప్నం నుంచి నిద్రలేచి స్వప్నం నుంచి బయటకు వచ్చి ఇది మిథ్యాన్ని తెలుసుకుంటాడు, జాగ్రత్త నుంచి బయటకు వచ్చి మిథ్యాన్ని తెలుసుకునే సందర్భం ఉండదు, అంతే తేడా. దానికి వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అది అవ్వచ్చు, కానీ అది అంత తొందరగా ఉండదు అని అనుభవం నుంచి చెప్తాం. అది ఎలా తప్పిస్తే స్వప్నమునందు సుఖానుభవము పుణ్యకర్మ చేతనే వస్తుంది, స్వప్నమునందు దుఃఖానుభవము పాపకర్మ చేతనే కలుగుము. కాబట్టి ఈ లోకములు అంటే భోగము, సుఖ దుఃఖముల యొక్క అనుభవము లోక్యంతే భుజ్యంతే ఇది లోక, భోగింపబడతాయి కనుక లోకములు అంటే సుఖ దుఃఖములు కర్మఫలములు, అవి ఆ కర్మఫలములు ప్రకటమవుతాయి. ఆ కర్మఫలములు ఎలా ఉండొచ్చు? ఉత ఇవ మహారాజో భవతి, మంచి కర్మఫలాలను చెప్తున్నారు. వీడు హఠాత్తుగా మహారాజులాగా అయిపోతాడు, మహారాజే అయిపోడు. మహారాజా ఇవ భవతి, మహారాజు వలే అయిపోతాడు. ఉత ఇవ మహాబ్రాహ్మణ, గొప్ప బ్రాహ్మణుడు గొప్ప పండితుడి కింద అయిపోతాడు. అది కూడా గొప్ప శోభే, విద్వాంసుడుగా ఉండడం కూడా శోభే. జనాలు లోకంలో జనులందరూ కూడా ఎంతో కొనియాడతారు నేర్చుకుంటారు, తెలిసినవాడు అందరూ కాదు, తెలుసున్నవాళ్ళు కొనియాడతారు నేర్చుకుంటారు. తెలియని వాళ్ళు ఏముంది, తెలియని వాళ్ళు ఉంటే ఏదో గతానికి ఒక హాని బాహ్యము ఉండే ఆ దుఃఖాలంటారు. అంటే బాహ్యంలో రూపము అవి ఏవైతే ఉంటాయో వాటి చేతనే ప్రభావితులుగా ఉంటారు, తప్ప లోతైన తత్వాన్ని తెలుసుకునేట్లా ఉండదు సమాజం. జన బాహుల్యం అలా ఉంది, బాహుల్యానికి పై పై పెరుగులకే చూసుకుంటాం. కానీ మహాబ్రాహ్మణ మంచి విద్వాంసులు అయితే ఇతర విద్వాంసులు గుర్తిస్తారు మంచిగా ఒక శోభం.
అదంతా అవుతాడు స్వప్నంలో. జాగ్రత్త అవస్థలో కాదు, జాగ్రత్త అవస్థలో రామారామో రామా అంటే సందేహం కానీ ఉన్నా స్వప్నంలో పడుతూ మహావిద్వాంసుడుగా ఉంటాడు మహాబ్రాహ్మణ అంత. అంతేకాదు ఉచ్చావచర్ని గచ్చి ఇవ మళ్ళీ ఇవ ఉచ్చావచం అంటే ఉచ్చంచ అవచంచ ఉచ్చావచం నిపాత నిశ్చప్రచం నిపాత ఉచ్చావచం నిపాత ఇవన్నీ నిపాతం. సో నిపాత అంటే వారిని ఆ విధంగా వాటిని ఫిక్స్ చేసి పెట్టాడు కదా ప్రకృతి ప్రచయం అతను నిపాతలో ఉంటాడు. సో ఉచ్చావచం అంటే ఉచ్చంచ అవచంచ ద్వంద్వ సమాసం ఉచ్చంచ అవచంచ ద్వంద్వ సమాసం చేస్తే నేను ఉచ్చావచం అని నిపాత. సో అంటే ఉచ్చస్థితి నీచస్థితి గొప్పదనాన్ని అనుభవిస్తాడు లేఖితనాన్ని లేమి దారిద్ర్యాన్ని అనుభవిస్తాడు. యాజ్ టో యథార్థమేం కాదు స్వప్నంలో యథార్థత ఉంటుంది దాన్నే వర్ణిస్తున్నారు. మహారాజా మహారాజా హాయి బాగా కూడా అది వర్ణిస్తున్నారు. ఈ మహారాజ శబ్దం కొన్ని జాగ్రత్తగా గమనించాలి. రాజా అనే శబ్దం రాజన్య శబ్దం నకారాత్మక శబ్దం అని సమాసం చేసేస్తే గర్భధారణ సమాసం చేసేస్తే అకారంలో అయిపోతుంది. ఆన్మహత సమానాధికరణ జాతీయో సూత్రం. సో వాచబ్దానికి సమానాధికరణం గర్భధారణ సమాసం జాతీయ శబ్దం వచ్చినప్పుడు ఆత్మ వస్తుంది అది మహత్ కాస్త మహా అవుతుంది. తర్వాత రాజని శబ్దానికి రాజాహస్య కృష్ టచ్ టచ్ సమాసాంత ప్రత్యయం వచ్చి మహారాజ రామశబ్దం. సో మహారాజ మహారాజు మహారాజా రామ రామో రామ అలాగే మళ్ళీ రా మహా తీసేస్తే రాజా రాజాను రాజా జాతీయ శబ్దాలు వచ్చి ఉండాలి. సో మహారాజ ఇవ మహారాజులాగా ఉంటాడు అతనే. మహారాజు ఏం చేస్తాడు మహారాజు గారు ఓ రథం ఎక్కుతాడు. ఆయన ముందు రకంగా బాడీదారులు ముందు వస్తారు. కొంతమంది సామంతులు మంత్రులు వీళ్ళందరూ ఫాలో అయితుంటే ఆయన తన దేశంలో ఒక నగరం నుంచి ఒక నగరానికి సంచారం చేస్తాడు. మహారాజు మహా గొప్ప టీవీతో సంచారం చేస్తాడు. వీడు అలాగ సంచారం చేస్తాడు స్వప్నంలో. సయథా మహారాజ జానపదానికి అంటే ఆయా జనపదములకు చెందినటువంటి అధికారులను వెంటబడి స్వే జనపదే తన యొక్క రాజ్యమునందు యథాకామం పరివర్తేత యథేచ్ఛగా ఎవరో అడ్డుకునే వాళ్ళు ఉండరు. చెక్ పోస్ట్లోనే ఉండవు మహారాజు యథేచ్ఛగా సంచారం చేస్తాడు. ఇదే విధంగా ఈ వీడు ఆత్మస్వరూపుడు ఈ స్వప్నావస్థ ఎందు ఈ ఇంద్రియములన్నింటినీ విలీనం చేసేసుకుని తన శరీరమే ఒక సామ్రాజ్యం అయిపోగా ఆ శరీరంలో ఆ కదలే మనస్సుతో రాజ్యాన్ని సృష్టించేసి మహారాజులాగా ఎమ్మెల్యేలో సృష్టించుకుని యథేచ్ఛగా సృష్టించేసి యథాకామం పరివర్తతే అక్కడ సంచారం చేస్తారు. ఈ స్వప్నాన్ని ఇంత బాగా రూపొందిస్తారంటే వీడు స్వప్నానికి లేనిపోని కల్పన మంది పెడతారు. అందుకోసం చేస్తారు. స్వప్నంలో గురువుగారు వచ్చారు నాకు ఎందుకు పెట్టారు స్వప్నంలో గురువుగారు కావాలి నేను పెట్టుకున్న గురువుగారే స్వప్నంలో అంతా వీడు కల్పించుకుంటుంది. స్వప్నంలో దేవుడు వచ్చి నాకు ఎందుకు పెట్టారు ముఖ్యంగా ఈ దేవాలయాలు కట్టిన వాళ్ళందరూ స్వప్నంలో దేవుడు వచ్చి చెప్తే కట్టేమనే చెప్తారు. అందరూ అదే ఆ సందర్భంలో అది శోభగానే ఉందేమో. ఆ స్థల పురాణాల్లో కూడా మీకు అలా కనుక్కుంటున్నారు. కానీ స్వప్నంలో వచ్చిన దేవుడు అంటే వీడి జాగ్రత్త వ్యవస్థ సంస్కారాలు చేస్తూ స్వప్నంలో వీడు క్రియేట్ చేసుకున్న దేవుడే. స్వప్నంలో గురువుగారు వచ్చి పంట చెప్పారంటే వీడికి రాని సూత్రం ఒక్కటి కూడా గురువు గారు స్వప్నంలో చెప్పలేదు. వీడికి రాని సూత్రం వీడికి వచ్చిన సూత్రాలే ఆ గురువు గారు చెప్పాలి తప్ప వీడికి రాని సూత్రం ఒక్కటి కూడా ఆ గురువు గారు స్వప్నంలో చెప్తే నేను చెప్పించేస్తాను. చెప్పకుండా వచ్చి నేను రాత్రి నాకు గురువు గారు వచ్చి నాకు ఈ సూత్రం చెప్పారు నేను ఎప్పుడు ఈ సూత్రం చదవలేదు వినలేదు కూడా చెప్పను కాబట్టి స్వప్నంలో వీడికి పాఠం చెప్పిన గురువు గారు ఉపదేశం చెప్పిన గురువు గారి యొక్క విజ్ఞానము వీడి విజ్ఞానము కంటే తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు. ఎందుకంటే వీడు క్రియేట్ చేసిన గురువు గారే
ఈ విధంగా స్వప్నంలో ఇది ఒక దోషం. స్వప్నం అంటే దోషం అంటే సమాజంలో ఉండే ధోరణి. స్వప్నంలో వీడు సృష్టిస్తాడు, వీడు సృష్టించి మరొక లెవెల్లో సృష్టించండి ఏమంటే అదొక దోషం. దోషము అంటే అవివేకం. రెండవ అవివేకం ఎలా ఉంటుందంటే స్వప్నంలో ఏవో ఏవో కనపడతాయి, వాటిని జాగ్రత్తకాలీన సుఖదుఖాలకి అన్వయిస్తాయి. సో ఇప్పుడు సీతాదేవికి త్రిజటా స్వప్నం వచ్చిందని మనకు ఆ దృష్టాంతం కలదు. అక్కడ కవి కనుక త్రిజటా స్వప్నం విస్తారంగా వర్ణించాడు. త్రిజటకు అలా కనపడుతుంది, త్రిజటకు ఒక్కటికే కనపడుతుంది, అన్ని ఎవరికి కనపడుతుంది. ఎందుకంటే త్రిజట ధర్మ బుద్ధి గల ఆమె రావణాసురుడు చేస్తున్న ఈ దుర్మార్గం అంతా చూస్తాం, సీతాదేవి పడుతున్న కష్టాలన్నీ చూస్తాం, రాముడి గురించి బాగా విని ఉంది, విభీషణుడికి ఏదో కొంత బంధుత్వం కూడా ఏదో ఉన్నట్టుంది త్రిజట. కాబట్టి ఆ సత్వగుణము ఆమె ఏదో ఉన్నది. అంచేతనే ఆవిడకి వచ్చిన స్వప్నంలో రాముడు అభివృద్ధికి వచ్చినట్టు, రావణాసురుడు కింద పడిపోయినట్టు ఆవిడ చూసింది. వీళ్ళు సీతాదేవికి చెప్తూ ఉంటే వాళ్ళకి స్వప్నం చెప్పి కొంచెం భయపెడితే కొంత దారిలో వస్తామని ఆమె స్వప్నానంతని వివరంగా చెప్పి, మీరు సీతాదేవిని శరణం వేయండి, ఆమెకి కోపం తెప్పించద్దు అని చెప్తే వాళ్ళు భయపడిపోతారు. భయపడిపోయి తప్పటి నుంచి సీతాదేవిని మాటలతో ఇబ్బంది పెట్టడం మానేస్తారు. కాబట్టి అటువంటి ప్రభుత్వ ప్రయోజనం మన వల్ల మేము సిద్ధించవచ్చు. అంత మాత్రం చేత స్వప్న దృశ్యము యథార్థము కావు. కాబట్టి స్వప్నంలో ఇది చూసాము అది చూసామని దాన్ని బట్టి శకునాన్ని మీరు ఊహించే ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా ఒక రకమైన మానసిక బలహీనత తప్ప వేరే మనస్సు యొక్క బలహీనత. ఆ బలహీనత ఎలా ఉంటుందంటే సంసారంలో మనం దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం, దాంతో అలసిపోయి ఉంటాం, ఇంకా దుఃఖాలను అనుభవించే శక్తి లేదు అని అనిపించినప్పుడు భయం వస్తుంది, ఏమో దుఃఖం వస్తుంది. ఆ భయవాసన వల్ల స్వప్నంలో దుఃఖం వచ్చి కూర్చుంది, లేకపోతే సుఖం వస్తే బాగుంటుంది అనే ఒక ఆశ ఉంది. ఆ ఆశ యొక్క వాసన చేత స్వప్నంలో సుఖానుభవం. మొత్తం మీద స్వప్నంలో వీళ్ళు చూసివన్నీ వీడే సృష్టించుకుని వీడే చూస్తాడు తప్ప స్వప్నము కల్లా అని తెలుసుకోవాలి తప్ప దాంట్లో ఏవో అర్థాలు వెతికే ప్రయత్నం చేయరాదు. భాష్యక నమో దర్శన లక్షణాయాం స్వప్నావస్థాయాం కార్యకరణ యోగేపి సంసారధర్మిత్వం అస్య దృశ్యతే. పూర్వపక్షాన్ని ఎత్తుకుంటున్నారు. ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతం అంతా కలిపి అవతారికే పూర్వపక్షం, అవతారికలో భాగంగా పూర్వపక్షం. ఏమంటే స్వప్నావస్థ తీసుకోండి, స్వప్నావస్థ దాని లక్షణం ఏమిటి? తెలివియే దాని లక్షణము, దర్శన లక్షణాయా. సో స్వప్నావస్థకి డెఫినేషన్ ఏమిటో తెలుసునండి, వాసనాప్రయుక్త జ్ఞానాధికరణత్వము రాస్తున్నాడు. స్వప్నము అంటే తెలివి, తెలియడం అలా తెలుస్తూ ఉంటుంది, అదే స్వప్నం. ఎటు వచ్చి ఆ తెలివి యొక్క రూపము వాసన చేత నిర్దేశించడం. వీడికి ఉన్నటువంటి సంసార వాసనలు ఏవైతే ఉంటాయో, మనసులో ఉండే వాసనలు ఏవైతే ఉంటాయో, ఆ వాసనలు ఆ తెలివిలో తెలియబడే తత్వాలను నిర్దేశిస్తాయి. కాబట్టి వాసనాప్రయుక్తమైన జ్ఞానమే స్వప్నం. తెలిసిందండి, వాసన ఏదో పెకెట్ ఆడుతూ ఉంటాడు, జాగ్రత్త వ్యవస్థలో పెకెట్ ఆడుతూ ఉంటాడు, అన్నీ తెలుస్తూ ఉంటాయి, స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి తెలివి. కానీ ఎటువంటి తెలివి? జ్యోతము అనే వాసన చేత ప్రయుక్తమైన జ్ఞానం. అలాగే స్వప్న సర్వత్రా వాసనాప్రయుక్తమైన జ్ఞానమే అధికారం, తెలివి. స్వప్నంలో ఇప్పుడు మాట్లాడుతున్న స్వప్న దర్శన లక్షణము అంటే వాసనాప్రయుక్తమైన జ్ఞానమే స్వప్నము యొక్క అధికరణము. అధికరణము అంటే దాని సారము, స్వప్నము యొక్క సారము వాసనాప్రేరితమైన జ్ఞానము ఆశ్రయముగా స్వప్నావస్థ ఎందు మన పుస్తకంలో కనబడుతుందిగా. వాసనల చే ప్రేరితమయ్యే జ్ఞానమే స్వప్నావస్థకి ఆశ్రయము. అటువంటి అధికదా స్వప్నావస్థ, అటువంటి స్వప్నావస్థలో వీడు
వీడు ఏం చేస్తున్నాడు, వీడికి ఇంద్రియాలు ఉండవు. కార్యకరణ వియోగం, కార్యం అంటే దేహం ఉండదు, కరణ అంటే ఇంద్రియాలు ఉండవు. తర్వాత కార్య అంటే విషయాలు కూడా ఉండవు, ఇంద్రియములు గ్రహించే శబ్దాది విషయాలు ఏముండవు. లోపల మనస్సు సృష్టించుకునే శబ్దాది విషయాలు ఉంటాయి తప్ప ఈ దేహము, ఈ ఇంద్రియములు, ఈ విషయములు అవి ఉండవు. వాటితో వియోగం వచ్చేస్తుంది. అయినా కూడా సంసార ధర్మములు ఉన్నాయే అంటే పైన ఏమని చెప్పాం, ఇంద్రియములతో వియోగం ఎప్పుడైతే వచ్చేసిందో నిద్రావస్థ ఎందు వీడికి సంసార ధర్మము పోయిందవుతుంది అని చెప్పాం కదా. మరి స్వప్నంలో ఇంద్రియములతో వియోగం వచ్చింది అయినా సంసార ధర్మము పోలేదు కదా, అర్థమైందండి. ఇది పూర్వపక్షం, మంచి పూర్వపక్షం. ఈ పూర్వపక్షం నుంచి సిద్ధాంతం చూడండి, మంచి మంచి నిర్ణయాలన్నీ వస్తాయి. సో ద్వితీయాధ్యాయ ప్రథమ బ్రాహ్మణమా ఇది? 460. థ్యాంక్ యూ. మీరు ఆ పుస్తకం ఫాలో అవుతున్నారా? వీడికి సంసార ధర్మములు కలిగి ఉంట అనేది మనకి అనుభవానికి వస్తుంది. సంసారంగా ఉంటాడు ఇప్పుడు స్వప్నంగా. యథాగతితే సుఖీ దుఃఖే బంధుర్యుక్త శోచతి గుహ్యతే చ. అంటే స్వప్నంలో వీడు ఎంతటి సంసారిగా ఉంటాడో, ఎంత సంసారిగా ఉంటాడంటే జాగ్రత్తలో ఎలాగో అలాగే. యథా జాగ్రత్తే జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటాడు, నేను సుఖిని నేను దుఃఖిని అదే సంసారి అంటే సుఖీ దుఃఖి. తర్వాత బంధునియుక్త, ఫలానా వాడు నా బంధువులు, వాళ్ళకి నేను దూరం అయిపోయాను. బంధునియుక్త బంధువు అంటే బంధునాతీత బంధువు, బంధించేవాడు బంధువు. బంధించేవాడికి దూరం అయితే బుద్ధులు ఆనందించాలి కానీ దుఃఖించాల్సింది సత్వారం అంటే అలాగే ఉంది. దూరం అంటే మరణమే కానక్కర్లేదు బంధువియుక్తుడై శోచతి శోకిస్తాడు. ముహ్యతేచ మోహమును పొందుతాడు. మోహము అంటే బాహ్య వస్తువులేదు ఆనందము కలదు అనుకోవడం మోహము, డబ్బు రక్షణ ఇస్తుంది అనుకోవడం మోహము, ఇవన్నీ మోహాన్ని మోహాన్ని పొందుతాడు. జాగ్రత్త అవస్థలో ఎలా అయిపోయింది సంసారియో, స్వప్నంలో కూడా అలాగే ఉన్నాడు. తస్మాత్ శోక మోహ ధర్మవానేవా. కాబట్టి పూర్వపక్షం ఏమంటున్నాడంటే ఇంద్రియాలని బట్టి సుఖ దుఃఖాలు వచ్చాయి, అదర్వైజ్ వీడు విముక్తుడే, పూర్ణ స్వరూపుడే అనే మాట చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంద్రియాలు లేని స్వప్నంలో కూడా వీడు సంసారిగానే ఉంటున్నాడు. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే శోకము మోహము వీడి స్వరూపమే. శోకమోహ ధర్మవాన్ ఏవా అయ్యి, అంతే తప్ప శోకమోహాలు అలా బయట నుంచి ఉపాధిని బట్టి వచ్చినవేం కావు. వీడి స్వరూపమే శోకమోహాలు. శోకమోహ ధర్మవాన్ ఏవా అయ్యి నాస్య శోకమోహాదయ సుఖ దుఃఖాదయ కార్యకరణ సంయోగ జనిత భ్రాంత్యా ఇది అంటే ఇది నా ఉందిగా ప్రారంభం. వీడికి శోకము మోహము తర్వాత అసూయ మొదలైన ధర్మాలు క్రోధము ఇత్యాదులు సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇత్యాదులు ఇవి స్వతహాగా లేవండి. దేహము ఇంద్రియముల యొక్క సంఘాతం ఏదైతే కలదో దీనితో తాదాత్మ్యం వల్ల వచ్చే తప్ప స్వతహాగా లేదు అని మీరు చెప్పే మాట సరికాదు. అజ్ఞానం చేత ఆరోపించబడ్డాయి తప్ప యథార్థంగా లేవు అని మీరు అనే మాట సరికాదు. ఎందుకంటే జాగ్రత్తవస్థలో సుఖీ దుఃఖీ సంసారి, స్వప్నావస్థలో కూడా సుఖీ దుఃఖీ సంసారి, ఇంద్రియాలు ఇక్కడ ఉండి సుఖీ దుఃఖీ సంసారి, అక్కడ ఇంద్రియాలు లేక సుఖీ దుఃఖీ సంసారి. కాబట్టి
ఈ దోషం అంతా ఇంద్రియాల మీదకి నెట్టేసేటువంటి వ్యవస్థ లేదు. వీడి స్వరూపమే సుఖము దుఃఖము సంసారం అని పూర్వపక్షం. ఆ నాపకం ఫుల్ స్టాప్ ఉండాలని ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి నాపకం, లేకపోతే కన్ఫ్యూషన్ అయిపోతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్లో ఏముందో చూసినా నమో షాత్వాత స్వప్నస్యామి నాపకం ఫుల్ స్టాప్ ఉందా ఇక్కడ నా ఇక్కడ నమో షాత్వాత స్వప్నస్యామి కన్ఫ్యూషన్ బాగుంది. ఇది సరికాదు. ఎందుకో తెలుసిన పురుషాత్వాత్ స్వప్నస్య స్వప్నము మిథ్య అది యథార్థం కాదయ్యా. అది యథార్థం అయితే వీడు సంసారి అనే అది యథార్థము మనకు అది యథార్థం కాదు. స్వప్నం స్వప్నం యథార్థం కాదని కూడా పాఠం చెప్పుకోవచ్చు. ఇది కూడా పాఠమే. ఎందుకంటే ఇది లోకం అనేక రకాలుగా ఉంటుంది. స్వప్నం కూడా స్వప్నము యథార్థం అని మీరు చెప్పేస్తే ఇంకా మీకు దృష్టాంతం ఏమి మిగలేదు. జగత్ విద్యాలయానికి ఇంకా దృష్టాంతం మిగలదు. ఇంకేం మిగిలింది దృష్టాంతం? ఏమంటే సంసారం కళ వంటిదండి అన్నానికి వీల్లేదు. ఎందుకంటే కళే సత్యవంతం చెప్పుకుంటుంటే ఇంకే సంసారం కళ వంటిది అని అన్నానికి హక్కే లేకుండా అయిపోతుంది. ఇప్పుడు దృష్టాంతమే లేకపోతే ఇది ఎప్పుడు దోపిడి? కొంతమంది ఆచార్యులు స్వప్నం సత్యం చెప్పుకొని పెట్టుకుంటారు. చాలా డేంజరస్. సప్రభుత ఆత్మ అది అది అవతారిక. ఇప్పుడు మంత్రాలు చెప్తున్నా స్వప్నం మిథ్య. ఎందుకంటే మంత్రం సయత్రైక సహ అంటే అర్థం మనం చర్చిస్తున్నటువంటి ఆత్మ ప్రభుత ఆత్మ యత్ర యస్మిన్ కాలే ఏ కాలం ముందైతే అంటే మేము నిద్రపోయే టైం అనమాట. స్వప్నయోగ్య కాలే ఆ స్వప్నం రావడానికి కూడా ఒక కాలం ఉంటుంది. పొగలు నిద్రపోయినప్పుడు కూడా స్వప్నాలు వస్తాయి. రాత్రి నిద్రపోయినప్పుడు స్వప్నాలు వస్తాయి. దీంట్లో పొగటి కళలు అని పొగటి కళలు అది వేరు ఎక్స్ప్రెషన్ వేరు. నిద్రపోయినప్పుడు తెలివిగా ఉంటుంది చేసింది నా తెల్లవారుజామున కలిస్తే సత్యమని అది ఒక అభిప్రాయం. ఏమిటి సత్యం? ఈ జగత్తులో సత్యం అనేది ఏదైనా ఉంటుందా? కళ సత్యం అనడానికి జాగ్రత్త వ్యవస్థ సత్యం కాదని తెలుసుకోవాల్సింది పోయి మంచిది. సో ఏ కాలం ముందైతే దర్శన లక్షణయా స్వప్నీయయా స్వప్న విద్యా చరతి వర్తతే వర్తతే అంటే ప్రవర్తతే అన్నమాట. ఏ కాలం ముందైతే వీడు ఆ స్వప్న వృత్తి అంటే స్వప్నమునందు మనస్సు యొక్క చలనం అది ఎటువంటి చలనం అని దర్శన లక్షణంగా తెలుసుకోవడమే. స్వప్నంలో పర్వతము స్వప్నంలో పర్వతము అంటే ఏంటో చూసినండి పర్వతము యొక్క జ్ఞానము అని అంటారు. పర్వత జ్ఞానమే పర్వతం. పర్వత జ్ఞానం కంటే భిన్నంగా పర్వతమే ఉండదు. అక్కడ స్వప్నంలో నది కనపడింది అనుకోండి అంటే అర్థమంటే నది జ్ఞానమే ఉంటుంది. నది జ్ఞానమే ఉంటుంది ఇంకేముండదు అక్కడ జ్ఞానాధికరణంగా ఉంటుంది. సర్వము జ్ఞానమే. సత్యం ఏమిటంటే జాగ్రత్త వ్యవస్థ కూడా అట్టిది అది తెలుసుకోవాలి. ఇటు వచ్చే ముందు స్వప్నాన్ని బాగా స్వప్న వివేకం బాగా చేయాలి. స్వప్నాన్ని బాగా అధ్యయనం చేసుకోవాలి. తెలిసి చేస్తే ఒక్కసారి ఈ జాగ్రత్త వ్యవస్థ కూడా స్వప్నము వంటిదే అనే మాట మీరు గుర్తు చేసుకుంటే వాడు కృతార్థులే. ఇంకా వాడిని ఏది బాధించలేదు. ఎవరో ఏదో అన్నారని దుఃఖం కలిగింది అనుకోండి ఇంకా ఇది ఉందండి అని ఇది లేదు చేసేది లేదు న్యాయం ఉంది నహం లేదు. జనాలు తెలుసుకోకుండా ఉంటే గర్భోలు పెడతారు తప్ప. సో యశ్చైనం మన్యతేహం ఏదో ఉంది ప్రారంభం తౌభౌతౌ నా విజానంత న్యాయం హంతి నహం లేదు. ఇది ఎమర్సన్కి చాలా ప్రీతిపాత్రమైన వెర్సి. సో ఎవడైతే నేను కొడతాను అనుకుంటాడో ఎవడైతే నేను కొట్టబడ్డాను అనుకుంటాడో వీళ్ళిద్దరూ కూడా తెలుసున్న వాళ్ళు కాదు. ఎందుకంటే వీడు వాడిని కొట్టడము లేదు వాడు వీడి చేత కొట్టబడడము లేదు. ఏనం వేత్తి హంతారం అది శ్లోకం. ఏనం వేత్తి హంతారం
యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీత నాయం మందిన. ఇది గీతలో ఎక్కడ వస్తుందో తెలుసుకోండి, ఆరంభంలో వస్తుంది. శ్రీ భగవాన్ వాచారాన్ని మూడో శ్లోకం నాలుగు దీనిని వదిలిపెట్టేసి, ఈ శ్లోకాన్ని వదిలిపెట్టేసి మొత్తం అందరూ కూడా వీరంగం చేసేస్తూ ఉంటారు. ఈ ఈ శ్లోకాన్ని పట్టుకుంటే ఇది సంసారంతో పోయింది, అక్కడికి అక్కడే పోయింది సంసారం. సాంఖ్యంలో ఉండేస్తాం మంచిది. సో ఈ స్వప్న వృత్తితో వీడు ప్రవర్తిల్లుతున్నాడు, అప్పుడేమవుతుంది, తదా దేహాస్య లోకాన్ని వీడికి ఆ స్వప్నావస్థతో తదా చెందిన ఈ ఆత్మకి వీడి జీవుడు అయిపోతాడు అక్కడ. వీడికి ఈ కర్మఫలములు ఉండు, అస్య కర్మఫల లోకము అంటే కర్మఫలములు. అవి అవంటే ఏమి కేటే, అవి అంటే ఏమిటవి ఏమిటంటే తత్ర తాపి మహారాజ ఇవ భవతి. ఇంత అంటే అపి అని అర్థం, మహారాజు లాగా కూడా అయిపోతాడు ఆ స్వప్నావస్థలు. వీడే మహారాజులాగా అయిపోతాడు, ఇవ్వ అర్థంలా అయిపోతాడు, అయిపోతాడు ఏమి సందేహం, మహారాజే అయిపోతాడు. మామూలుగా ఇది మీరు వినుంటారు, నేను సాసాత్వంతో ఉంటాను. జనకుడు అష్టావక్రుడు అడుగుతాడు, ఇంకెవరు వరకు లేదా వెళ్ళడానికి అష్టావక్రుడు అడుగుతాడు. వీడే నిన్న రాత్రి కల వచ్చింది, ఆ కలలో నేను నిచ్చగాడిని, ఇప్పుడు తెలివి వచ్చింది, తెలివి వస్తే మహారాజుని అయ్యాను, దీంట్లో ఏది సత్యమో అని అడిగితే అష్టావక్రుడు చెప్తాడు, బిచ్చగాడుగా ఉన్నావు కాబట్టి మహారాజు అసత్యం అంతేను, మహారాజుగా ఉన్నావు కాబట్టి బిచ్చగాడు అసత్యం అంతేను, కాబట్టి నువ్వు ఏది కాదు అని చెప్తాడు. నువ్వు బిచ్చగాడివి కాదు, మహారాజు కాదు, స్వరూపం వేరే. అష్టావక్ర గీతంలో ఎక్కువ వస్తుంది, అలాగే అలాగే ఎక్కువ. కాబట్టి వీడు మహారాజే అయిపోతాడు. సోయం మహారాజత్వ వివా అస్య లోకః న మహారాజత్వమేవ జాగరిత ఇవ. ఈ స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థతో కొద్దిపాటి తేడాను చూపిస్తూ స్వప్నాన్ని వర్ణిస్తున్నారు కదా. స్వప్నాన్ని వర్ణించేప్పుడు స్వప్నము మిథ్య ఎలా చెప్పగలరు, జాగ్రత్తతో పోల్చుకో. ఆ విధంగా జాగ్రత్తతో పోల్చి దీన్ని మిథ్యగా నిరూపిస్తున్నాను. ఇప్పుడు జాగ్రత్తలో మహారాజు ఉన్నాడు అనుకోండి, వారికి యథార్థంగా మహారాజే అయి ఉంటాడు, వాస్తవంగా మహారాజుగా ఉంటాడు. జాగ్రత్తలో మహారాజు మహారాజే, కానీ స్వప్నంలో మహారాజు మహారాజు కానే కాదు, అది కల్పితమే అవుతుంది. ఇప్పుడు మహారాజు వంటివాడు అనే చెప్పాలి తప్ప డైరెక్ట్గా మహారాజే అని చెప్పడానికి జరిగదు. కానీ కర్మ సుఖానుభవం సమానం. జాగ్రత్తలో మహారాజుకి ఎట్టి సుఖము లభిస్తుందో స్వప్నంలో వీడు మహారాజు అయినప్పుడు అంతటి సుఖం వీడికి వచ్చేస్తుంది. అంచేతనే మంచి స్వప్నం వస్తే కొంత పుణ్యం ఖర్చే పోయినట్టు లెక్క, కొంత డబ్బు వచ్చే. ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో అక్కడ వాళ్ళు ప్రతిదానికి బిల్లు వేసేస్తారు, అన్నిటికీ బిల్లే. మనం లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయి ఉండవో చూసింది, అవి లోపలికి రమ్మంటుంది, ఆయన అమ్మినట్టు 50 రూపాయలు బిల్లు వేస్తుంది. తర్వాత రూమ్కి తీసుకెళ్తాడు వాడు, మీ సంచి వాడే పట్టుకుంటాడు వాడు, ఆ సంచి మోసినందుకు 50 రూపాయలు బిల్లు వాడు వేస్తాడు. అలా బిల్లు వేసుకుంటూ అన్నిటికీ బిల్లే. అలాగా స్వప్నంలో సుఖాలు కూడా కొంత పుణ్యం ఖర్చే, ఆ పుణ్యమే బిల్లు ఇక్కడ. కాబట్టి మొత్తానికి స్వప్నావస్థలో వీడు మహారాజుగా వీడు ఉన్నాడు, అది వీడికి అక్కడ కర్మఫలము సుఖానుభవము. ఒక అస్య అంటే ఈ ఆత్మకి, లోక అంటే కర్మఫలము అని అర్థం. అస్య లోక తహాబ్రాహ్మణ ఇవ. సో మహారాజే కనక్కర్లేదు, మహాబ్రాహ్మణ బ్రహ్మవేత్త అయిపోతుంది అంటే వాడి సంసారాన్ని వాడి వాసన. ఇప్పుడు అధికారము అది బాగా కావాలనుకున్నవాడు స్వప్నంలో మహారాజు, శాస్త్రము పాండిత్యము ఈ దృష్టి ఉన్నవాడు స్వప్నంలో మహాబ్రాహ్మణుడు బ్రహ్మవేత్త అవుతాడు, అలా ఉంటాడు.
ఉంది కదా, ఉతాంటే అపి అపి అంటే ఇంకా ఏమిటి, ఉచ్చావచం ఉచ్చంచ దేవత్వాది అవచంచ త్రియత్వాది ఉచ్చావచ వివచ నిగచ్చతి. ఉచ్చస్థితిని పొందేస్తాడు. ఉచ్చం అంటే దేవత అయిపోతాడు. లేకపోతే పెద్ద సినిమా యాక్టర్ లాగా స్టార్ అయిపోతాడు. లేకపోతే నీచ అవచం నీచ స్థితిని పొందేస్తాడు. అంటే పశువు అయిపోతాడు, ఒక పక్షి అయిపోతాడు, అదే ఎలకపిల్ల అయిపోతాడు, ఏదో అయిపోతాడు అలా. లేకపోతే అనేక దుఃఖాలను అనుభవించేస్తాడు. ఈ విధంగా స్వప్నంలో వీడు అన్నింటినీ కూడా పొందుతూ ఉంటాడు. మంచిది. అదే ఏమంటారు ఇప్పుడు, పురుషైవ మహారాజత్వాదయ అస్య లోకాః ఇవ శబ్ద ప్రయోగాత్ వ్యభిచార దర్శనాచ. అయ్యా, వీళ్ళు స్వప్నంలో అనుభవించే భోగాలు కర్మఫలాలు, లోకంలో ఉంటే కర్మఫలాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మిథ్య, అవి యథార్థం కావు. మహారాజ అవడము యథార్థం కాదు, బ్రహ్మవేత్త అవడము యథార్థం కాదు. ఎందుకంటే మంత్రంలో యువ శబ్ద ప్రయోగాన్ని చేశారు. యువ ఇవ అన్నారంటే అది యథార్థము కాదు అని అర్థం. ఇవ సో ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. ఇవ ఉదేవ మహారాజ ఉదేవ మహాబ్రాహ్మణ ఉదేవ ఉచ్చావచం అని యువ శబ్ద ప్రయోగాన్ని చేశారు కాబట్టి ఇదంతా కూడా మిథ్య. కాబట్టి మంత్రంలో ఇవ అంటే ఇంక మిథ్యనా? మన అనుభవం లెక్కం కదా. మరి మీ అనుభవం కూడా చూసుకోండి. వ్యభిచార దర్శనాచ మీ అనుభవంలో కూడా స్వప్నంలో మహారాజు అవుతాడు, తెలివి రాగానే ఏది కాదు మహారాజు కాదు మళ్ళీ మామూలు. తెలివి వస్తే ఇంకేముంది, మళ్ళీ మామూలు. స్వప్నంలో అమెరికాలో ఉంటాడు, తెలివి వస్తే వాడి వాడు ఉండి చోటే వాడు ఉంటాడు. ఇదంతా కూడా స్వప్నంలో ఉన్నదంతా కూడా వ్యభిచారం. వ్యభిచారం ఉంటే తెలివి రాగానే అదంతా కూడా హూష్ పోతుంది అనుకుంటుంది. అనుభవము అలాగే ఉన్నది. మంత్రం కూడా యువశక్తి ప్రయోగాన్ని చేసినది. కాబట్టి మిథ్య. తస్మాత్ న బంధు వియోగాది జనిత శోకమోహాదిభిః స్వప్నే సంపద్యతే ఏవ. కాబట్టి స్వప్నము మిథ్య కనుక, తస్మాత్ అంటే స్వప్నము మిథ్య కనుక, సో స్వప్నంలో బంధు వియోగం వచ్చిందనుకోండి, మనకు కావలసిన వాడు పోయాడు, వాడంటే స్వర్గానికి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఇక్కడ విదేశానికి వెళ్ళి ఉండొచ్చు. బంధు వియోగం వచ్చిందనుకోండి, దాని నుంచి శోకం మోహం. మోహం ఏమిటి, వాడు లేకుండా నేను ఎలా బతకగలను అని మోహం. చక్కగా వెళ్తుంటారు, ఏమి ఆ సమస్య ఉండదు. ఇంకే మోహమే మిగులుతుంది తప్ప బతుకు సాగిపోతాం. బతుకు మనం బతకం, నాట్ లివ్, వీఆర్ లివ్డ్. భోగానుభుక్తాః వయమే భుక్తా. సో జీవితాన్ని వీడు ముందుకు తీసుకెళ్ళడం, వీడిని లాక్కుపోతుంది కాలం కాబట్టి. సో కానీ మోహం ఉంటుంది, అయ్యో నేను ఏమైపోతాను అలా ఉంటుంటానో మోహం. ఇవన్నీ ఉంటాయి స్వప్నంలో. ఇవన్నీ స్వప్నంలో ఉన్నాయి కదా, వీటన్నింటితోటి వీడికి ఆత్మకి సంబంధం ఉంటుందండి? ఉండదు. నా సంబంధం ఆత్మకి ఈ శోక మోహాదులతోటి యథార్థమైన సంబంధము లేదు. ఆత్మ అసంగము. స్వప్న వివేకం చాలా గొప్పది. స్వప్న వివేకం చేసుకుంటూ కూర్చుంటే ఆత్మ అసంగము అంటే ఏది నాకు తగ్గుకోనదు, నేను దేనితో సంబంధాన్ని కలిగి ఉండను, నేను అసంబంధంగా అసంగంగా ఇలాగే ఆకాశంలో నిలిచి ఉంటాను అనే సత్యం అనుభవానికి వస్తుంది స్వప్న వివేకాన్ని బట్టి. అందుకోసమే స్వప్న వివేకాన్ని అలా విస్తారంగా చేస్తారు. మళ్ళీ దేని మీద ఒక గుణపక్షం, నన్ను చథా జాగ్రత్తే జాగ్రత్త కాలా వ్యభిచారిణో లోకాః ఏవం స్వప్నేపి దేశ్య మహారాజత్వాదయో లోకాః స్వప్నకాలభావిన స్వప్నకాలాభిచారిణ ఆత్మభూత ఏవాదు అవిద్యాధ్యారోపిత ఇది.
మళ్ళీ ఇంకొక చర్చని మొదలు పెట్టారు. ఇంకొక ఏమండి, స్వప్నకాలంలో ఉండే సుఖములు సుఖములు దుఃఖములు ఇచ్చారు, ఆత్మకు తగులుకోవు అని ఆత్మ అసంగము అని చెప్పాలి. పూర్వపక్షి చెప్పనివ్వండి. పూర్వపక్షి సమస్య ఏంటంటే ఆత్మ అసంగము అని చెప్పనివ్వండి. ఎందుకు తెలుస్తుందండి, ఆత్మ కనుక అసంగం అయితే ఆత్మ సుఖీ దుఃఖీ కాదు, అసంసారేది. అసంసారేమిటే ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి, జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటి, అభేదం. కాబట్టి అభేదాన్ని అడ్డుకోవాలి, ఎప్పటికైనా అడ్డుకోవాలి. నాకు బాగా గుర్తు, నేను బాగా చదివిన నాన్నగారు మాట చెప్పారు, రే స్వప్నము మిథ్య అని వాడు నిన్ను ఆ సంతోషానికి రానివ్వడు. ఎందుకంటే స్వప్నం మిథ్య అని తలకాయ ఉంటాడే మొత్తం జాగ్రత్త వ్యవస్థ అంతా కూడా ఈడ్చి మిథ్య చేసి పారేస్తుంది శాస్త్రం. అప్పుడు ఇంక వీడు జీవుడు మిగలడు, జీవుడు వెళ్తే పరమాత్మ కూర్చుంటాడు. కాబట్టి ద్వైతవాదికి జీవుణ్ణి మెగుల్చుకోవాలి, జీవుణ్ణి నిలబెట్టుకోవడమే ద్వైతవాది యొక్క గోలు. కాబట్టి జాగ్రత్త వ్యవస్థను నీవు రక్షించుకోవాలి, జాగ్రత్త అవస్థలో ఉండే జీవభావాన్ని రక్షించుకోవాలి అంటే స్వప్నావస్థలో ఉండే జీవభావాన్ని కూడా రక్షించుకోవాలి. వాడు జీవుడే చెప్పాలి, స్వప్నావస్థలో కూడా. స్వప్నావస్థలో కనుక మీరు కొంచెం ఎలవెన్స్ ఇచ్చారంటే వీడికి స్వప్నావస్థలో జీవభావం లేదు, ఆ సుఖముఖాలతోటి సుఖమోహాలతోటి సంబంధం లేదు ఆత్మకి అని మీరు తలకేసారమ్మా అంటే అవును అన్నారంటే అయిపోయిందంటే మీకు ఇంకా జీవభావం మీకు మిగలదు. కాబట్టి వాడు స్వప్నావస్థలోనే దాన్ని స్టాల్ చేస్తారు. ఈ గోధంతా నేను చెప్తున్నా మీరు అభివృద్ధి సందేహం చూస్తున్నా చెప్పంటారా, లోకంలో మీకు ఆత్మానాత్మ వివేకం విచారణ ఏమీ లేవు, చాలా అర్థంలో లేవు. అందరూ కలిసి కూర్చోవడం ఏవో శ్లోకాలు చెప్పుకుంటున్నాం, కథలు చెప్పుకోవడం, ఈశ్వరుడు కథనాలు లేకపోతే లలిత శాస్త్రం ధారణ చేసుకోవడం ఏవో అలాంటివి చేసుకోవడం ఏవో కర్మలు చేసుకోవడం అలాంటివి వాళ్ళు ఏమనుకుంటారంటే మోర్ యూస్ఫుల్ థింగ్స్ అవి కానీ ఏంటిది స్వప్నం ఉంది ఇంత విచారణ లోకం అలా ఉంది. కాబట్టి నారాయణ మూర్తి గారికి ఒక లోన్ వాయిస్, నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు ఇంకా ఆ సిస్టమ్ గురించి నేను ఒక ఒపీనియన్ మీకు చెప్తున్నాను. లోన్ వాయిస్ ఈ మాట ఇవాళ ఎందుకంటున్నానంటే కాకినాడలో ఒక ఆయన ఉన్నారు నాతో, నేను వచ్చేస్తుంటే అలా మీరు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఎప్పుడొస్తాను ఎప్పుడో వస్తానా అంటే వస్తాను రెండు ఏమిటో మీరు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఆ వాయిస్ వినడానికి మాకు అవకాశం ఉండదు, మీది లోన్ వాయిస్ అంటే అది వెరీ హ్యాపీ. ఎందుకంటే వివేకవంతుడు ఉన్నాడు ఒప్పుకున్నాడు పాయింట్ లోన్ వాయిస్. లోన్ అంటే నేను ఇవే కాంటెక్స్ట్ నేను చెప్తున్నా, జనరల్ నాయిస్లో ఈ వివేక ఆత్మానాత్మ వివేకము విచారము చాలా అందు ఎంత అర్థమైపోయిందంటే దీనికోసమే నిర్మాణమైన సంస్థలు కూడా దీన్ని వదిలిపెట్టి కర్మకాండలోకి ఉపాసనలు దీనికోసమే మేము వచ్చామని చెప్పుకునే వాళ్ళు. ఎందుకంటే దీన్నే అలా పట్టుకుని ఉండడం అది దానికి మంచి గుండె తీయటం కావాల్సి ఉంటుంది, అదంతా డైగ్రెషన్. ఇప్పుడు పూర్వపక్షం, పూర్వపక్షం ఏంటంటే చూడండి జాగ్రత్త జాగ్రత్త అవస్థ ఉంది, జాగ్రత్త వ్యవస్థలో కర్మఫలాలు ఉన్నాయి, లోకాహ అంటే కర్మఫలం సుఖ దుఃఖం ఇవి జాగ్రత్త కాలమునందు అవ్యభిచారులుగానే ఉన్నాయిగా. అవ్యభిచారులు అంటే ఒకప్పుడు ఉండే ఒకప్పుడు లేకపోవడం. ఇప్పుడు మహారాజు ఉందనుకోండి, జాగ్రత్త వ్యవస్థలో మహారాజు మహారాజుగానే ఉంటాడు, పొద్దున్న మహారాజుగా ఉంటే మధ్యాహ్నం మహారాజు కాకుండా పోవడం మహారాజుగానే ఉంటాడు, అంటే వ్యభిచారం లేదు, అంటే ఒక గంట ఉండడం ఇంకో గంటలో లేకపోవడం అని వ్యభిచారం ఉంటాడు, వ్యభిచారం లేదు. సరిగ్గా అదే విధంగా స్వప్నావస్థలో వీడు మహారాజుగా ఉన్నాడు, ఒక కర్మఫలాన్ని సుఖాన్ని అనుభవిస్తున్నాడు. స్వప్నావస్థలో ఉండే ఆ కర్మఫలము మహారాజత్వము అనే కర్మఫలము స్వప్నము ఎంతవరకైతే కొనసాగుతుందో అంతవరకు అది ఉంటుంది, వ్యభిచరించదు. స్వప్నంలోనే మహారాజు కాకుండా అయిపోతారా,
స్వప్నంలో వీడు మహారాజు అండి, స్వప్నం అవుతోంది, ఎలా ఉంటాడు? మహారాజుగా ఉంటాడు. ఇంకా స్వప్నం నడుస్తుంది, ఎలా ఉంటాడు? మహారాజుగా ఉంటాడు. జాగ్రత్తలోనూ అంతేగా, జాగ్రత్తలో అంతకంటే గొప్పే ఉంది. కాబట్టి జాగ్రత్తలో మహారాజత్వం సత్యమైతే వికాస జాగ్రత్త కాలంలో వ్యభిచరించట్లేదు కనుక స్వప్నంలో మహారాజత్వం కూడా సత్యమే. ఎందుకంటే స్వప్న కాలంలో అది వ్యభిచరించుటలేదు కనుక. ఎప్పుడైతే మహారాజత్వం సత్యమో, బంధువియోగం సత్యమో, శోకమోహాలు సత్యమవుతాయి, సుఖ దుఃఖాలు సత్యమవుతాయి, అంటే స్వప్నంలో కూడా ఆత్మబంధము గలదియే తప్ప అసంగము కాదు. ఆత్మభూత ఏవ స్వప్నకాల అవ్యభిచారణ ఆత్మభూత ఏవ స్వరూపమేవి, అంతే తప్ప అజ్ఞానం చేత ఆరోపించబడినవి కావు. ఇంకేంటంటే అజ్ఞానం చేత ఆరోపించబడినవి అని మీరు అన్నారంటే అవన్నీ కల్పితాలు అయిపోతాయి. అజ్ఞానం సే జో హోతా హై ఓ అసలమే నహీ హోతా హై, కల్పితాలు అయిపోతాయి. కాబట్టి స్వప్నంలో ఉండే కర్మఫలములు యథార్థములే. కాబట్టి స్వప్నంలో కూడా ఆత్మ జీవులే, అసంగము కాదు. ఇరవై సిద్ధాంతం, సిద్ధాంతం కూడా నవ్వుతో ప్రారంభమవుతుంది. నన్ను చూసి వెంటనే పూర్వపక్షాన్ని మీరు చేయకూడదు. నన్ను జాగ్రత్త కార్యకరణాత్మత్వం దేవతాత్మత్వం చ విద్యాధ్యారోపితం నా పరమార్థత ఇది వ్యతిరిక్త విజ్ఞానమయాత్మ ప్రదర్శన ప్రదర్శితం. శంకర్లు ఏమంటున్నారంటే జాగ్రత్త కాలంలో ఉండే సుఖ దుఃఖములు సత్యములు కనుక అవి ఎలాగ సత్యములో స్వప్నకాలీన సుఖ దుఃఖములు కూడా సత్యములే అని నువ్వు చెప్పాలనుకుంటున్నావా? చాలా తప్పయా. ఎందుకంటే మేము ఇంతకుముందే నీకు నిరూపించి పెట్టాము. ఏమని? జాగ్రత్త కాలంలో దేహంతో తాదాత్మ్యం ఏదైతే కలదో అది, ఇంద్రియములతోటి తాదాత్మ్యం ఏది కలదో అది, విషయములతో తాదాత్మ్యం ఏది కలదో అది, దేవత అయి ఉంటే దేవత అయి ఉంటా అది, ఇదంతా కూడా అజ్ఞానము చేత కల్పితమే. జాగ్రత్త కాలంలో పరమార్థంగా ఇది ఏదీ లేదు అని మేము నిరూపించి పెట్టేంగా నీకు. ఇది వ్యతిరిక్త విజ్ఞానమయ ఆత్మ ప్రదర్శనైన ప్రదర్శనం. విజ్ఞానమయ ఆత్మ ఏదైతే కలదో అది ఇంద్రియ వ్యాపారములతోటి విషయములతోటి సంగము గలది కాదు అని మీకు విజ్ఞానమయ ఆత్మ యొక్క యథార్థ స్వరూపము శుద్ధ చైతన్యమే. ఈ ఇంద్రియ వ్యాపారములతోటి సంబంధం దానికి యథార్థంగా లేదు, సుఖి కాదు, దుఃఖి కాదు అని మేము నిరూపించి పెట్టాం. కాబట్టి జాగ్రత్త కాలం నుండే సుఖ దుఃఖములతోటి సంబంధము ఆత్మకు లేదు అనుకుంటే స్వప్నకాలంలో ఉండే సుఖ దుఃఖములతో ఆత్మకు సంబంధము గలదు అని నిరూపిస్తాము. పైగా దానికి పైగా దానికి తోడేమిటి అంటే జాగ్రత్త కాలము దృష్టాంతం చోర్కా గవాహీ చోర్. ఒక దొంగకి సాక్ష్యం ఇంకో దొంగ వచ్చి సాక్ష్యం చెప్తే ఎలా ఒప్పుకుంటాను ఆ సాక్ష్యం? ఒప్పుకోరు. జాగ్రత్త కాలంలో ఉండే సుఖ దుఃఖాలు సుఖమోహాలు నిత్యాన్ని నిరూపించాక స్వప్న దానిని జాగ్రత్తకాలీన సుఖ దుఃఖాలను చూపించి ఇవి సత్యములు కనుక స్వప్నకాలీన సుఖ దుఃఖము సత్యములు ఎలా చెప్పుకుంటావు? చెప్పలేదు. ఇది తెలుగులో స్పష్టంగా రాసుకుంటాను నేను. జాగ్రత్త ఎందు బ్రహ్మాత్మ దేహేంద్రియమసంఘాతం అవుతా దేవతాస్వరూపుడు అవుతా కూడా అజ్ఞానం చే కల్పించబడినవే కానీ పరమార్థముగా ఉన్నది కావు. ప్రాణాలను కంటే విజ్ఞానమయముగా ఆత్మ విలక్షణమైంది అని చూపించి ఈ విషయం ఇదివరకే నిర్ధారించబడినది. ఇట్టి స్థితిలో ఫాలో అవుతున్నారండి, ఆ తెలుగు సంస్కృతానికి ముందు వస్తుంది. ఇట్టి స్థితిలో చచ్చినవాడు బతికి వచ్చినట్లుగా స్వప్నములం గల కర్మఫలము వాస్తవములను నిరూపించుటము జాగ్రత్త అవస్థలైన జాగ్రత్త అవస్థల కర్మఫలము దృష్టాత్మముగా ఎట్లు ఉపస్థితము కాగలము? జాగ్రత్త అవస్థలోని కర్మఫలములు మిథ్యాన్ని ముందే నిరూపించాం. అంటే అప్పటికే చచ్చిపోయింది, ఆ చచ్చిపోయింది మళ్ళీ లేచి వస్తుందా? దేనికోసం లేచి రావాలి? స్వప్నంలో ఉండే కర్మఫలములు సత్యమని నిరూపించడం కోసం ఈ జాగ్రత్తకాలీన కర్మఫలాలు లేచి వచ్చి మేము సత్యాలని చెప్పి మళ్ళీ స్వప్నకాలీన కర్మఫలాలను సత్యాలను నిరూపిస్తాయా?
అది ఎలా సంభవం అవుతుంది? సంభవము కాదు. ఆ మాట తత్కథం దృష్టాంతత్వేన స్వర్ణలోకస్య మృత ఇవ జీవిష్యన్ ఆదుర్భవిష్యతి. అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉండాలి. మార్క్స్లో అవే ఉన్నాయి, దృష్టాంతలే. సో అలాంటి స్థితిలో చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికొచ్చినట్టుగా మృత ఉజ్జీవిష్యన్నివ ఈ స్వప్న ఈ జాగ్రత్త అవస్థని దృష్టాంతంగా పెట్టుకుని స్వప్నావస్థలో ఉండే సుఖ దుఃఖాలని యథార్థం చేసే ప్రయత్నము అది ఎందు కోసం అది పక్కవు కాదు. ఏమైనా మళ్ళీ పూర్వపక్షం చూడండి, ఈ పుస్తకం చూస్తే పూర్వపక్షం ఏది, సిద్ధాంతం ఏది, ఏమీ తెలియదు. అన్ని గొలుసు పట్టుకుని దానికి కారణం ఏమో చూస్తుందండి. ఇందులో ఒక దేశం ఈ పుస్తకాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఆ వివేకం లేకుండా పూర్తి చేసింది. నాకు కొంచెం స్వామీజీ అన్నారు అక్కడికి వెళ్తే హిందీ ఉంటుంది, ఆయన ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ ట్రాన్స్లేషన్. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద పారాగ్రాఫ్ పూర్తి చేసేస్తే దాంట్లో పూర్వపక్షం సిద్ధాంతం, పూర్వపక్షం సిద్ధాంతం నాలుగు ఉన్నాయి దాంట్లో. ఆ నాలుగుంటిని విడివిడిగా చూపించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుందా లేదా వ్యాఖ్యాతకి? ట్రాన్స్లేట్ చేసిన వాడికి ఉండాలి కదా. ట్రాన్స్లేట్ చేసిన వాడు ఇది పూర్వపక్షమా అయిన సిద్ధాంతం ఏమీ చూసుకోడు. సత్యము సత్యము విజ్ఞానమయ్యే వ్యతిరేకే విజ్ఞానమయము వ్యతిరేకము కాగా అలా చూసుకుంటూ ఎందుకంటే ఈ పుస్తకం ఉపయోగపడింది ఏంటంటే దాని దీని ప్రయోజనం అది. ఇంట్లో ఏదైనా దానికి దాని ప్రయోజనం మళ్ళీ పూర్వపక్షం సత్యం విజ్ఞానమయే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మదర్శనం అవిద్యాధ్యారోపితం శుద్ధికాయామివా రజతత్వదర్శనం ఇత్యేతత్ సిద్ధ్యతీతి వ్యతిరిక్తాత్మాస్తిత్వ ప్రదర్శన న్యాయే నైవ. కమ కమ ఉండాలి నాకు తద్ విశుద్ధి పరత ఏవ న్యాయుక్త ఇత్యసన్నపి దృష్టాంత జాగ్రత్ కార్యకరణ దేవత ఆత్మత్వదర్శన లక్షణ. పునరుద్భావ్యతే కొంచెం కష్టమైన వాక్యం. పూర్వపక్షం అంటున్నాడు సత్యం నిజమేనండి, విజ్ఞానమయే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మత్వ ప్రదర్శనం అవిద్యాధ్యానం. ఇప్పుడు విజ్ఞానమయుడు ఉన్నాడు. విజ్ఞానమయుడంటే తెలివియే స్వరూపముగా అనుభవాన్ని చూస్తున్న ఆ ఎంటిటీ అంటే విజ్ఞానమయుడు. ఈ విజ్ఞానమయుడే బ్రహ్మ. ఈ విజ్ఞానమయుడు ఉన్నాడు. ఈ విజ్ఞానమయుడు వ్యతిరిక్తుడు. వ్యతిరిక్తుడు అంటే ఈ కార్యకరణ సంఘాతంతో తాదాత్మ్యం వల్ల ఉంటే ఏ అహంకారం కలదు, ఆ అహంకారం కంటే విలక్షణమైన వాడు. ఆ పరిచ్ఛిన్న అహంకారం కత్తా భోక్తా తల్లి కొడుకుని ఇలాంటి కూడా అహంకారం పెట్టుకున్నాడేమో, ఆ పరిచ్ఛిన్న జీవభావం ఏది కలదో దానికంటే యథార్థముగా విలక్షణమైనది అదే కాదు. ఓకే, విజ్ఞానమయ్యే వ్యతిరిక్తే అప్పుడు ఏమవుతుంది అది? ఆ విలక్షణమైన విజ్ఞానమైన ఎందు మీకు ఏం కనపడుతోంది? కార్య ఆత్మ ప్రదర్శనం. ఈ దేహం నేనే అనుకుంటాడు, ఈ కరణములు నేనే అనుకుంటాడు. ఒకప్పుడు ఓ దేవతను ఉపాసన చేస్తాడు, ఆ దేవత నేనే అంటాడు. ఆయన శంకరుడు దేవతాత్మత్వాన్ని కూడా పెట్టేశాడు, ఆయన నిద్రపెట్టలేదు. దాన్ని తప్పించుకుని ఏంటంటే ఈ ఉపాసనలు ఏవో ఉంటాయి, ఆ ఉపాసనల కోసం వాటిని తప్పించుకుని వాటిని మనం ఎందుకో ఉపాసన మనం ఎందుకు ఇష్టం చేయాలి మనం అనుకుంటాం. కానీ శంకరులు అలా అనుకోగా వీడు ఎవరికంటే ఓ దేవత ఉంది, ఆ దేవత నేను చెప్పినట్టు చూసుకుంటాడు. వీడు వేరు, వీడు చెప్పినట్టు చేసే దేవత ఒకటి మళ్ళా వీడికి. ఈ సంసారంలో అదొకటి, ఇదంతా ఏమిటిది? ఇదంతా కూడా
ఆ విజ్ఞానమయ ఆత్మస్వరూపానికి సంబంధం లేనిది. ఇదంతా కూడా అజ్ఞానం చేత కల్పితం. ఓకే, అలా అయినప్పుడు, కల్పితమైనప్పుడు తెలుగులో ఏమో యథార్థమే విజ్ఞాన ప్రచురము ఆత్మ ప్రాణాదుల కంటే విలక్షణమైనది. అన్వయ వ్యతిరేక న్యాయము, అన్వయ వ్యతిరేక న్యాయం ఏమిటంటే ఆత్మ చైతన్యము ఉన్నప్పుడు శబ్దము వినుట, ఆత్మ చైతన్యమును ప్రతిఫలించే బుద్ధి విలీనమైనప్పుడు శబ్దమును వినకూడుట చే ఆత్మ విలక్షణమైనది అనే విషయము నిరూపించబడింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీపం ఉన్నప్పుడు ఈ ఘటపటాదులన్నీ చక్కగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీపం లేదనుకోండి, ఈ ఘటపటాదులేమీ కనపడలేదు. కాబట్టి దీపము ఈ ఘటపటాదుల కంటే విలక్షణమైనది. అదే అన్వయ వ్యతిరేక న్యాయం. అదే న్యాయాన్ని అనుసరించి ఆత్మచైతన్య ప్రతిఫలన బుద్ధి ఉన్నప్పుడు బుద్ధి దానితో పాటు ఇంద్రియములు దేహము అన్నీ ప్రకాశించి ఈ శబ్దాది విషయములన్నీ తెలుస్తున్నాయి. ఆత్మచైతన్య ప్రతిఫలన బుద్ధి ఎందు లేనప్పుడు, నిద్రార్థం లేదు కానీ ధ్యానములు కానీ ఆత్మచైతన్య ప్రతిఫలనము లేనప్పుడు ఈ శబ్దాది విషయముల యొక్క ప్రతిభానము అవి ప్రకాశించుట లేదు. ఇది అన్వయ వ్యతిరేకం. ఈ అన్వయ వ్యతిరేకాన్ని బట్టి ఆత్మచైతన్యము బుద్ధి ఇంద్రియములు విషయముల కంటే విలక్షణము అని నిరూపించడమైనది. అది అన్వయ వ్యతిరేకం. ఇప్పుడు విజ్ఞానమయ వ్యతిరేకతే కార్యకరణ దేవతాత్మత్వ దేవతాత్మ దర్శనం అవిద్యాధ్యాభూతం. సో అది నేను కొంచెం అక్కడ వాక్యాలన్నింటినీ జాగ్రత్తగా తెలుగులో పెట్టాను. మీరు అది జాగ్రత్త ఫాలో అయితే నాట్ మిస్ ది గోల్. కొంచెం ఆ తెలుగు చూద్దాము. అదే న్యాయము చే అంటే అన్వయ వ్యతిరేక న్యాయము చే ఆల్చిపోయిన ముఖ్యమును అజ్ఞానము చే చూచినట్లుగానే, అదే అది ఎగ్జాంపుల్. మానవుడు దేహము అంతఃకరణ పరికల్పితమైన అహంకారము లేదా చంద్రాది దేవతను బ్రహ్మాత్మయని భ్రమపడుతున్నాడని నిర్ధారితమైనది. సో వీడు ఏమనుకుంటున్నాడంటే అదే న్యాయం చేత దేహము అంతఃకరణ పరికల్పితమైన అహంకారము చంద్రాది దేవత బ్రహ్మాత్మయని భ్రమపడుతున్నాడు అంటే ఏమవుతుంది? ఇప్పుడు బ్రహ్మాత్మ గలదు అంటే బ్రహ్మయైన ఆత్మ ఉంది అక్కడ, బ్రహ్మయైన ఆత్మ. వీడు ఏమనుకుంటాడంటే ఆ బ్రహ్మయైన ఆత్మయే దేహం అనుకుంటాడు. దేహమందు నేను అనే బుద్ధి ఉంది కదా, దేహమందు నేను అనే బుద్ధి ఉంది. దేహమందు దేని ఎందు ఉండాలి? నేను అనే బుద్ధి దేని ఎందు ఉండాలి? బ్రహ్మాత్మ ఎందు ఉండాలి. అహం బ్రహ్మాస్మి అనే బుద్ధి ఉండాలి. ఆ నేను అనే బుద్ధి బ్రహ్మాత్మ ఎందు ఉండాల్సింది దేని ఎందు ఉంది? దేహం ఎందు ఉండాలి. తర్వాత బ్రహ్మాత్మ ఎందు నేను అనే బుద్ధి ఉండాలి కదా, అది దేని ఎందు ఉంది? అంతఃకరణం ఎందు ఉంది. నేను సుఖిని నేను దుఃఖిని అంటే ఆ అంతఃకరణ ధర్మాలని ఆత్మ ఎందు ఆలోచించుకుంటున్నాడు. అంతేకాకుండా ఆ బ్రహ్మ ఆ పరమాత్మ ఇదిగో చంద్రుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు చంద్రదేవత అని చంద్రదేవత ఎందు బ్రహ్మాత్మ అని భ్రమపడదు. విషయాలు ఇక్కడ అనేక అంశాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఒకటి ఏమిటంటే ఆ పరబ్రహ్మయే తాను, కానీ తాను దేహం అనుకుంటాడు, తాను అంతఃకరణం అనుకుంటాడు. అక్కడ పెద్ద మిస్టేక్ చేసుకుంటాడు. తర్వాత తనకంటే భిన్నంగా పరిచ్ఛిన్నంగా కనపడే చంద్ర లేకపోతే సూర్య లేకపోతే అగ్ని వర్మ ఇత్యాది దేవతలే పరబ్రహ్మ అనుకుంటాడు. అదే దేవుడు ఇంత దోషాన్ని వీడు కలిగి ఉన్నాడు కేవలం అజ్ఞానం చేత. ఈ అజ్ఞానం ఎటువంటిదంటే ఆల్చిప్పను చూసి ముత్యం అని అనుకుంటున్నాడు. ఆల్చిప్పను చూసి ముత్యం అనుకోవడం ఎలాగంటే దేహమే నేను అనుకోను, అంతఃకరణమే నేను అనుకోను, చంద్రాది పరిచ్ఛిన్నమైన దేవతారూపమే పరమాత్మ అనుకుంట వీడు అలా అనుకుంటున్నాడు. కానీ ఆ న్యాయము అంటే దృష్టాంతము ఆత్మశుద్ధము అనగా అసంగము అని ప్రత్యేకముగా నిరూపించుటకు చెప్పబడలేదు. కావుననే జాగ్రత్త అవస్థ దేహేంద్రియమ సంఘాతము మరియు చంద్రాది దేవతలను బ్రహ్మాత్మగా స్వీకరించుట అనే దృష్టాంతము మిథ్యాభూతమైనను మరల ముందుకు తీసుకురాబడినది. ఈ వాక్యాలు ఎందుకంటే ఈ సకల యుక్తులు
లేక సకల దృష్టాంతములు ఏదో కొంత విశేషము అధికాంశమును అపేక్షించినచో పునరుక్తి అనే దోషమును పొందరు. ఓకే, ఇది కొంత అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి పారాగ్రాఫ్. ఇది మనం వర్కౌట్ చెప్పాలి. సత్యం విజ్ఞానమయే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మ దర్శనం అవిద్యాధ్యాలోకం శుక్తికాయామవ రజతత్వ దర్శనమిచ్చేత సిద్ధ్యతీతి వ్యతిరిక్తాత్మాస్తిత్వ ప్రదర్శన న్యాయేనైవ నతు తద్విశుద్ధి పరతయైవ న్యాయబుద్ధ ప్రసన్నత దృష్టాంత జాగ్రత్ కార్యకరణ దేవతాత్మత్వ దర్శన లక్షణ పునః ఉద్భావ్యతే. సర్వోహి న్యాయ విశేషమపేక్షమాణ అపునరుద్ధీ. తత్ర పూర్వవాది దృష్టాంతం సాధయంతి సత్యమిత్యాదిన. ఓకే, చూడండి, పూర్వపక్ష ఏమన్నాడంటే స్వప్నమునందరి సుఖ దుఃఖాలు మిథ్య కావు. ఎలాగైతే జాగ్రత్తనందరి సుఖ దుఃఖములు మిథ్య కావో అలాగే స్వప్నమునందరి సుఖ దుఃఖములు కూడా మిథ్య కావు. కాబట్టి స్వప్న సుఖ దుఃఖములు మిథ్య కావు అని చెప్పినప్పుడు జాగ్రత్త సుఖ దుఃఖము మిథ్య కావు అన్నది దృష్టాంతంగా ఇచ్చాడు. శంకరులు అన్నారు, జాగ్రత్త సుఖ దుఃఖాలను దృష్టాంతంగా ఇలా ఇస్తారు, అవి మిథ్యను ఆల్రెడీ నిరూపించబడింది, అవి మిథ్యను నిరూపించి వ్యతిరిక్త ఆత్మని మనం ప్రతిపాదించి ఉన్నాము. కాబట్టి జాగ్రత్త సుఖ దుఃఖముల యొక్క జాగ్రత్త సుఖ దుఃఖములు స్వప్న సుఖ దుఃఖములు మిథ్య కావు అని నిరూపించటంలో దృష్టాంతములు కాజాలము అని శంకరులు సిద్ధాంతం ఉంటారు. దాని మీద మూలపక్ష ఏమంటున్నాడంటే అవి దృష్టాంతం అవుతాయి అని సాధించబోతున్నాడు. సత్యం అని మొదలుపెట్టి అవి దృష్టాంతము అవుతాయి. ఎలా దృష్టాంతం అవుతాయి అంటే చెప్తున్నాడు. ఇక్కడ ఒక న్యాయం ఉంది, అన్వయ వ్యతిరేకాక్షు న్యాయ. నేను ఆనందగిరి చూసి చెప్తున్నాను, అన్వయ వ్యతిరేక న్యాయం. ఎలాగంటే దేహత్వయస్య ఆత్మనశ్చ వివేకమాత్రం ప్రాగుప్తం అటు ప్రాధాన్యన ఆత్మన శుద్ధిరుక్తేది విభాగం అంగీకృత్య వస్తుత అసంతమపి దృష్టాంతం సంతం కృత్వా తేన స్వప్న సత్యత్వం ఆశించ తన్నిరాశైన ఆత్యంతికి శుద్ధి ఆత్మన స్వప్నవాక్యం ఉచ్యతే తథా చ జాగ్రత్తోపి తథా మిథ్యాత్వాత్ ఆత్మైకరస శుద్ధస్యాదిత్యాశయమానాః ఇత్యసన్నపీతి. ఓకే, అంటే జాగ్రత్త అవస్థలో ఆత్మ విలక్షణము, జాగ్రత్త అవస్థలో ఉండే సుఖ దుఃఖముల కంటే దేహము ఇంద్రియములు వాటి వలన ఆరోపించబడే సుఖ దుఃఖముల కంటే ఆత్మ విలక్షణము అంత మాత్రమే నిరూపించబడినది, అంత మాత్రమే నిరూపించబడినది. అంతే తప్ప ఆత్మ స్వతహాగా అసంగముని కానీ జాగ్రత్తలో ఉండే సుఖ దుఃఖములు యథార్థముగా కల్పితములే కానీ సత్యములు కావు అని కానీ నిరూపించబడలేదు. కేవలము ఆత్మ జాగ్రత్కాలీన సుఖ దుఃఖముల కంటే విలక్షణము అని వివేక మాత్రమే నిర్ధారించబడింది. వివేకం మాత్రమే నిర్ధారించాను తప్ప అక్కడ జాగ్రత్కాలీన సుఖదుఖముల యొక్క మిథ్యాత్మము నిరూపించబడలేదు, ఆత్మ యొక్క పరమాత్మత్వము నిరూపించబడలేదు. కేవలము వివేకము మాత్రమే నిరూపించబడింది. విజ్ఞానమయ విలక్షణ అంత మాత్రమే నిరూపించబడింది. కాబట్టి ఆ పరిస్థితిలో జాగ్రత్కాలీన సుఖదుఖములు మిథ్య అని యథార్థముగా నిరూపించబడలేదు కనుక వాటిని నేను పునరుజ్జీవింపజేసి వాటి యందు యథార్థతని నేను స్వీకరించి అవి సత్యములు కనుక స్వప్నకాలీన సుఖ దుఃఖములు కూడా సత్యము అన్నటకు వాటిని దృష్టాంతముగా స్వీకరించుట నాకు సంభవమే అని పూర్వపక్షి యొక్క అభిప్రాయం.
ఇప్పుడు చూడండి మళ్ళీ సత్యం, నువ్వు చెప్పింది బాగానే ఉంది. విజ్ఞానమయే వ్యతిరిక్తే, వ్యతిరిక్తే విజ్ఞానమయే, విజ్ఞానమయుడు విలక్షణం. ఆ వ్యతిరేకము, వ్యతిరేకము అంటే వివేకం, ఆ వ్యతిరేకము సిద్ధించింది. కార్యకరణ దేవతాత్మ దర్శనము అవిద్యాధ్యారోపితము, అజ్ఞానం చేత విజ్ఞానమైన ఎందు దేహం ఆరోపించబడుతుంది, ఇంద్రియములు ఆరోపించబడుతున్నాయి, సుఖ దుఃఖములు ఆరోపించబడుతున్నాయి, దేవతాత్మ ఆ మండలమే దేవత అని అది కూడా విజ్ఞానమైన ఎందు అజ్ఞానం చేత ఆరోపించబడుతుంది. ఎలా అయితే ఆలోచిపై నుంచి ఆరోపించబడుతుందో అలా ఆరోపించబడుతుంది. వాస్తవంలో విజ్ఞానము వ్యతిరేకము అంత మాత్రమే నిరూపించబడింది. ఇచ్చేతత్ సిద్ధ్యతి, అంత మాత్రమే నిరూపించబడింది. ఇప్పుడు ఆల్చిప్పయందు రజతము అన్నప్పుడు అక్కడ కేవలము ఆల్చిప్ప వేరు, వెండి వేరు అంత మాత్రమే సిద్ధిస్తుంది. అంతే తప్ప ఆల్చిప్ప యథార్థమా యథార్థమా, వెండి యథార్థమా యథార్థమా, ఇచ్చాములు ఏమి సిద్ధించవు, కేవలము వేరు వేరు అని మాత్రమే సిద్ధిస్తుంది. అలాగే విజ్ఞానమయ ఆత్మ వేరు, జాగ్రత్తకాలీన సుఖ దుఃఖములు ఇంద్రియములు విద్యాలు వేరు అంత మాత్రమే సిద్ధించింది ఆ న్యాయ వ్యతిరేక న్యాయం చేత. కాబట్టి జాగ్రత్తకాలీన సుఖ దుఃఖాలను నేను అవి సత్యములుగానే ఉంటాయి, అవి విద్యను నిరూపించబడలేదు, కేవలము విజ్ఞానమయ ఆత్మ విలక్షణము వ్యతిరిక్తము అని నిరూపించినంత మాత్రాన ఇవి విద్య అయిపోవు, ఇవి సత్యములే. ఆ బేసిస్ మీద వాటి సత్యత్వాన్ని నేను స్వప్నకాలీన సుఖదుఖముల యొక్క సత్యత్వమును నిరూపించుటకై దృష్టాంతాలుగా నేను వాడుకుంటాను అని పూర్వపక్ష తద్విశుద్ధిపరత ఏవ దృష్టాంత ఉక్త, నతు తద్విశుద్ధిపరత ఏవ న్యాయముక్త. సో ఇక్కడ ఇది వ్యతిరిక్తాత్మాస్తిత్వ ప్రదర్శన న్యాయేనైవ, అక్కడ ఉపయోగించిన న్యాయము ఎంతవరకు అంటే ఆత్మ విలక్షణము, విలక్షణమైన ఆత్మ గలదు, దేహము ఇంద్రియములు ఈ సుఖ దుఃఖములు వీటికంటే విలక్షణమైన ఆత్మ గలదు, అంతే అక్కడ అన్వయ వ్యతిరేక న్యాయం. ఎలాగైతే దీపము ఘటపటాలు దృష్టాంతం నేను చెప్పినప్పుడు ఈ ఘటపటాలు కంటే విలక్షణమైన దీపము గలదు అనే ఆ న్యాయం అంతే అన్వయ వ్యతిరేక న్యాయం. అలాగే ఇక్కడ కూడా ఆ న్యాయం చేత అంత మాత్రమే సిద్ధించింది, అంతే తప్ప ఆ అన్వయ వ్యతిరేక దృష్టాంతం చేత ఆత్మ విశుద్ధము అసంగము అని సిద్ధించలేదు, స్వతహాగమే కానీ విశుద్ధము అసంగము అని సిద్ధించలేదు. తర్వాత జాగ్రత్తకాలీనమైనటువంటి విధ్యాత్మం కూడా సిద్ధించలేదు. ఇది అసన్నపి దృష్టాంత జాగ్రత్కార్యకరణ దేవతాత్మత్వ దర్శన లక్షణ పునః ఉద్భావ్యతే. కాబట్టి ఈ దృష్టాంతము అసన్నపి అక్కడ వ్యతిరిక్తాత్మ ఆత్మస్వరూపంలో యథార్థంగా లేకున్నా అజ్ఞానం చేత ఆరోపించబడినదే అయినా స్వతహాగా తనంతు తమ స్థానంలో మిగిలి ఉంటుంది కనుక ఆ దృష్టాంతాన్ని నేను తిరిగి తీసుకుని స్వప్నకాలీన సుఖ దుఃఖములను సత్యములను నిరూపించడానికి నేను వాడుకుంటున్నాను అని తేల్చాను. అంచేతనే సమ్మోహి న్యాయ కించిత్ విశేషమపేక్షమాన అపునరుక్తి భవతి. ఏదైనా ఒక న్యాయం అంటే దృష్టాంతం, ఏదైనా ఒక దృష్టాంతాన్ని మనం చెప్పుకున్నప్పుడు అంతకుముందు దానికి దీనికి ఎత్తించిత తేడా ఉంటే చాలు, మళ్ళీ అదే దృష్టాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీరేమో స్వప్నకాలీన వాటి చేసి మిథ్యా అయిన వాళ్ళు సత్యములు నిరూపించే ప్రయత్నం ఎలా చేయగలము అని నువ్వు అడగద్దు. ఎందుకంటే ఆ దృష్టాంతంలో కేవలము వ్యతిరిక్తత్వము మాత్రమే సిద్ధించింది, అంతేకాని మిథ్యాత్వము సిద్ధించలేదు. కనుక మళ్ళీ ఆ జాగ్రత్తకాలీన స్వరూపాలను నేను దృష్టాంతంగా తీసుకుని ఎత్కించిన విశేషాంశాన్ని అధికాంశాన్ని స్వీకరించి స్వప్నకాలీన సుఖములు కార్యకరణములు సత్యములే కాబట్టి ఆత్మ స్వప్నము నుండి కూడా అది అసంగమని సిద్ధించదు అని నేను తెలియజేస్తాను అని అంటాను. నేను ఏదో ఒకసారి దాన్ని ఉండేసే ప్రయత్నం చేశాను, నేను కూడా మళ్ళీ జాగ్రత్తగా చూడండి. తెలుగులో కొంచెం స్పష్టంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ తెలుగుతో ఉంటున్నాను. యథార్థమే విజ్ఞాన ప్రచురం ఒక ఆత్మ ప్రాణాదుల కంటే విలక్షణమైనది, అన్వయ వ్యతిరేక న్యాయము చే ఆత్మ విలక్షణమైనది అనే విషయము నిరూపించబడినది. అదే న్యాయము చే మానవుడు దేహము అంతఃకరణ పరికల్పితమైన అహంకారము
లేదా చంద్రాది దేవతను బ్రహ్మాత్మైన భ్రమపడుతున్నాడని నిర్ధారితమైనది. ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ విలక్షణం అనేశారో, ఇంకా ఆత్మని దేహమని ఆత్మను కూడా ఇంద్రియమని ఆత్మను కూడా అదంతా కూడా భ్రమని నిరూపించ అయిపోతుంది. అలాగే బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ అన్నప్పుడు ఆత్మ కంటే భిన్నంగా చంద్రదేవత ఉన్నది, అది బ్రహ్మ అనుకోవడం, అది కూడా భ్రమను నిర్ధారితమైనది. కానీ ఆ న్యాయము దృష్టాంతం ఆత్మశుద్ధము అసంగము అని ప్రత్యేకముగా నిరూపించుటకు చెప్పబడలేదు. ఇంకా వైలక్షణ్యాన్ని చెప్పారు తప్ప, ఇది దానికంటే విలక్షణం అని చెప్పారు తప్ప, ఆత్మ శుభముఖాములు ఏమీ లేనిది, శుద్ధము అసంగము అని నిరూపించటానికి ఆ దృష్టాంతము చెప్పబడలేదు. ఓకే, కావుననే జాగ్రత్త అవస్థ ఎందు దేహేంద్రియ సంఘాతము మరియు చంద్రాది దేవతలను బ్రహ్మాత్మగా స్వీకరించుట అనే దృష్టాంతము మిథ్యాభూతమే అయినను. ఆ రకమైన దృష్టాంతం అది మిథ్యే. ఇది దేహము ఇంద్రియములను ఆత్మగా స్వీకరించుట, చంద్రాది దేవతను బ్రహ్మగా స్వీకరించుట అది మిథ్యే. అయినప్పటికీ ఆ దృష్టాంతంలో ఉండే ఆ అంశము అది మిథ్యది. ఇప్పుడు దేహము ఆత్మను కూడా మిథ్యయింది, ఇంద్రియములు సుఖదుఖములు ఆత్మను కూడా మిథ్యయింది, చంద్రుడే బ్రహ్మను కూడా మిథ్యయింది, అంత మాత్రమే మిథ్యంది. అంతేకాని స్వతహాగా జాగ్రత్తకాలీన సుఖ దుఃఖములు మిథ్యా అని తేలలేదు, అదే అది నిర్ధారితం కాలేదు. స్వతహాగా ఆత్మశుద్ధము అని కూడా నిర్ధారితం కాలేదు. కాబట్టి ఆ అంశంలో వ్యతిరిక్తాంశంలో దృష్టాంతము మిథ్యాభూతమే అయినను మరలా ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే ఇన్ ఇట్స్ స్పేస్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఇట్స్ కంటెంట్ మిథ్యాన్ని నిరూపితం కాలేదు, కాబట్టి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చాం. ఎందుకంటే సకల యుక్తులు లేక సకల దృష్టాంతములు ఏదో కొంత విశేషమును అపేక్షించినచో పునరుక్తి అనే దోషమును పొందవు. కాబట్టి సిద్ధాంతం ఏమన్నాడంటే, మేము అదంతా మిథ్యాన్ని నిరూపిస్తే మళ్ళీ అదే పునరుజ్జీవింపజేసేవేమిటి అని అబ్జెక్ట్ చేశారు. అంటే మీరంటూ పూర్వపక్షం అంటున్నాడు, నేను అదే మళ్ళీ పునరుజ్జీవింపజేయలేదు, దానికి ఒక చిన్న తేడాన్ని చూపించి నేను మళ్ళీ వాడుకుంటున్నాను. మంచిది, చేసినంత ఎఫర్ట్ చేశాము, ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఒకప్పుడు ముందుకు వెళ్తే వెనకాలమే స్పష్టంగా ఉంటాయి. దీని మీద భాగ సిద్ధాంతం చెప్తున్నారు. జాగ్రద్రష్టాంతేన స్వప్న సత్యం చోద్య సంభవాత్ వాచ్యస్థస్య సమాధిమితి పూర్వవాది ముఖేన సమాధి మధునా కథయతి. కాబట్టి మళ్ళీ దాన్ని చక్కగా భాష జాగ్రత్త దృష్టాంతాన్ని బట్టి స్వప్నంలో ఉండేటువంటి సుఖదుఖములు సత్యములని మనం చెప్పచ్చు. ఎందుకంటే జాగ్రత్తకాలీన సుఖదుఖములు జాగ్రత్తకాలంలో సత్యములుగానే భాషిస్తున్నాయి కనుక అదే దృష్టాంతాన్ని బట్టి స్వప్నకాలీన సుఖదుఖములు స్వప్నకాలంలో సత్యములుగానే స్వీకరించవచ్చును అనే పూర్వపక్ష యొక్క పాయింట్ ఏదైతే ఉందో దానికి సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు సమాధానం కథది అదేమిటంటే, నావత్స్వప్నే అనుభూత మహారాజత్వాదయో లోకాః ఆత్మభూతాః. ఇప్పుడు సిద్ధాంతం చెప్తున్నారు. సిద్ధాంతం ఏంటంటే, చూడయా, స్వప్నంలో ఇప్పుడు మహారాజత్వాన్ని పొంది ఉన్నాడు. ఆ మహారాజత్వం అంటే మహారాజే ఉంట, ఇది వాడి యొక్క ఆత్మస్వరూపం అయితే కాదు. ఆ లోకాహ అంటే ఇత్యాది కర్మఫలం ఏవైతే ఉన్నాయో అవి స్వరూపమైతే కావు, ఆత్మభూతములు కావు, యథార్థములు కూడా కావు. ఆత్మభూత అంటే ఆత్మభూతము అంటే యథార్థము అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్, అలాగా అవి కావు. ఎందుకంటే ఆత్మనహాన్యస్య జాగ్రత్త ప్రతిబింబభూతస్య లోకస్య దర్శనాత్. ఎందుకంటే మీరు స్వప్నంలో ఆ మహారాజత్వాన్ని అనుభవిస్తారు, మహారాజస్థితిని అనుభవిస్తారు. మీ చేత అనుభవింపబడే ఆ మహారాజస్థితి
మీకు దృశ్యముగా ఉంటుంది, మీకు దృశ్యంగా ఉంటుంది, మీ స్వరూపం అవగదు, మీకు దృశ్యమైన ఈ దృశ్యం ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే జాగ్రత్త దృశ్యము యొక్క ప్రతిబింబం ఇది. జాగ్రత్తలో వీడు మహారాజా ఇత్యాది వాసనలు ఉంటాయి, అవి ఇక్కడ ప్రతిబింబముగా వచ్చినవి. ఓకే, మహారాజేవతావత్ వ్యస్త సుప్తాసు ప్రకృతిషు పర్యంకేశయాన స్వప్నాన్ పశ్యన్ ఉపసంహృతకరణపగత ప్రకృతి మహారాజమివ ఆత్మాన్ జాగరితే ఇవ పశ్యతి యాత్రాగతం పుంజానమివ చ భోగా. అబ్బో, ఒకసారి తెలుగు వినండి. కానైతే స్వప్నంలో అనుభవించబడే మహారాజ పదవి మొదలైన కర్మ ఫలములు యథార్థములు కావు. సిద్ధాంతం చెప్తున్నాను, యథార్థములోనే పూర్వపక్షంగా కావు. ఎందుకంటే జాగ్రత్త అవస్థ యొక్క సంస్కారములే ఉద్బుద్ధమై స్వప్నములో కలిగే సుఖ దుఃఖముల కంటే స్వప్న సాక్షి యొక్క ఆత్మ విలక్షణాన్ని మనకు అనుభవములో ఉన్న విషయం. ఇప్పుడు స్వప్న సాక్షి స్వప్న అనుభవముల కంటే విలక్షణము అని మనకి అనుభవంలో ఉన్న విషయం, దానికేం సందేహం లేదు. స్వప్నం చూసింది ఎవరు? నేను. ఏం చూశాను స్వప్నంలో? మహారాజ సుఖాన్ని చూశాను, అనుభవించాను. మీ చేత అనుభూయమానమైన మహారాజ సుఖం కంటే మీరు విలక్షణంగా ఉన్నారు అని మీకు అనుభవంలో వస్తున్నాను ఏమండి, అది స్పష్టంగా తెలుస్తున్నాను. ఇంకా ఇప్పుడు మహారాజు విషయమే తీసుకోండి, మహారాజు దృష్టాంతం చెప్పండి, మహారాజు విషయం తీసుకోండి. మంత్రులు, సేనాధిపతులు మొదలగు ప్రకృతులు అంటే పౌరవంతులు ఎవరి దారిన వారు నిద్రపోయినప్పుడు, మహారాజు మహారాజు ఉన్నాడండి, ఆయన మంత్రులు సేనాధిపతులు వీళ్ళందరూ నిద్రపోయారు, ఎవరి దారిన వాళ్ళు నిద్రపోయారు. ఆయన పర్యంకముపై పడుండగా ఆయన ఇంద్రియములు ఉపసంహారమై ఇంద్రియాలు ఉపసంహారం అయిపోయి ఆయన నిద్రిస్తూ కళను గనెనందుకు ఆయన మళ్ళీ కలగడం ఉన్నారు. ఆ కళలో ఆయన జాగ్రత్త అవస్థలో వలె మరల మహారాజే, ఆయన జాగ్రత్త అవస్థలో మహారాజు, కళలో కూడా మహారాజే. ఆయనను ప్రకృతులు సేవించుకుంటుంది, మళ్ళీ ప్రకృతులు అంటే మంత్రి గారు సేనాపతులు వీళ్ళందరూ వచ్చి ఆయన్ని సేవిస్తున్నారు. ఆ కళలో ఆయన యాత్రలు చేస్తూ భోగములు అనుభవించుతుండేని అనుకుని యాత్ర చేస్తున్నాడు, ఆ కళలో భోగాలు అనుభవిస్తున్నాడు అనుకోండి. పర్యంకముపై పరున్న మహారాజు కంటే భిన్నముగా ప్రకృతులతో కూడి దేశంలో పొగటిపోత జాగ్రత్త అవస్థలో పర్యటిస్తున్న మరి ఒక లోక ప్రసిద్ధుడైన రెండవ మహారాజు ఉన్నాడని ఆయనను ఈ పరుణ మహారాజు చూచుతున్నాడని చెప్పలేము కదండి. ఇప్పుడు ఈయన పడుకున్నాడు, పడుకుని కలగడుతున్నాడు, కలగడుతుంటే మళ్ళీ ఆ కళలో మళ్ళీ ఆయన మహారాజే మళ్ళీ సంధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు మహారాజులు ఉన్నారని ఈ పడుకున్న మహారాజేమో అసలు జాగ్రత్త అవస్థకి చెందిన మహారాజు, ఆ స్వప్నంలో ఉండే వేరే మహారాజును చూస్తున్నాడని చెప్పలేము. ఆ స్వప్నంలో ఉండే మహారాజు మిథ్యే అవుతాడు, యథార్థం కాదు. చూస్తున్నది ఎవరు? మహారాజే. మహారాజే చూస్తున్నాడు, అయినా మహారాజు మిథ్య అవుతాడు. ఎందుకని? స్వప్నంలో ఏది చూస్తే అదంతా మిథ్య కనుక. ఒకప్పుడు స్వప్నంలో మీరు చూసినది యథార్థంగా జాగ్రత్త అవస్థలో చూసుకున్నదాన్ని అనుభవించుకున్నదాన్ని ఎగ్జాక్ట్గా పోలి ఉంటుంది, అయినా కూడా మిథ్యది. కాబట్టి జాగ్రత్త అవస్థను మీరు స్వప్నాన్ని దృష్టాంతంగా ఎలా ఇవ్వగలుగుతారో ఇవ్వలేదు. ఏ లెక్కను చూసుకున్నా స్వప్నం ఇచ్చే ఉంటుంది. ఎందుకంటే ఇంద్రియములు ఉపసంహరించబడిన తరువాత రూపము గల పదార్థములను చూచుట, శబ్దములను వినుట మొదలైనవి సంభవము కాదు. స్వప్నమును చూచేది దేహమునందు ఉన్నవాడే కనుక అదే దేహమునందు దానితో సమానమైన మరి ఒక దేహం పుట్టుకొని వచ్చుటయు సంభవము కాదు.
కాబట్టి జాగ్రత్త అవస్థని దృష్టాంతంగా చెప్పి స్వప్న దృశ్యములు సత్యము నిరూపించుకున్నాడు పూర్వపక్షి. దానికోసం శంకరులు ఓ విచిత్రమైన దృష్టాంతం చెప్పారు. ఏమిటంటే మహారాజే ఉన్నాడు, ఆయన మంత్రులు సేనాంతులు సేవిస్తూ ఉంటారు, రాత్రి భయపోయింది, వాళ్ళు ఎవరైనా వాళ్ళు వెళ్ళి నిద్రపోతున్నారు, వాళ్ళు ఈయన కూడా పడుకున్నాడు, మళ్ళీ కళ వచ్చింది, ఆ కళలో మళ్ళీ ఈయన మహారాజే, ఈయన మళ్ళీ ఆ మంత్రులు ఆ సేనాంతులు సేవిస్తున్నారు. ఏమంటే ఇప్పుడు ఈ మహారాజుని ఆ సేనాపతులు మంత్రులు సేవించుట జాగ్రత్త అవస్థలో సత్యమే కనుక ఈయన కళలో చూసిన ఆ మహారాజు వేరే, ఈయన కంటే భిన్నంగా మహారాజు ఉన్నాడని, ఆయనని మళ్ళీ సేవించినటువంటి సేనాపతులు మంత్రులు సత్యము అని చెప్పుకున్నప్పుడు వీరు పడదు. కాబట్టి జాగ్రత్త అవస్థను దృష్టాంతంగా చెప్పి ఎగ్జాక్ట్గా జాగ్రత్త అవస్థలో ఉన్నట్టుగానే స్వప్నంలో కనపడిన సందర్భంలో కూడా స్వప్నంలో కనబడినవి సత్యములని నిరూపించుట సంభవమే కాదు. కాబట్టి జాగ్రత్త అవస్థను నేను దృష్టాంతంగా చెప్పడానికి ఇప్పుడు క్లియర్ అయిందండి. అవునండి, ఈ వాక్యాలు నేను నెక్స్ట్ క్లాస్లో ఫైనలైజ్ చేస్తాను. ఈ స్వప్న వివేకం చాలా మంచిది.